సమయంలో మనము సెకండ్ మెసేజ్ కొరకై మనము మన యొక్క ఇన్విటేషన్ల హ్యాండ్బిల్స్లో వేసినట్టుగా థీమ్ వర్స్ ఏదో చెప్తారా అమ్మా? రోమీలకు రాసిన పత్రిక 8:14 Romans 8:14 మనమందరం కలిసి చదువుకుందామా? Romans 8:14 అందరూ స్పష్టంగా నాతో కలిసి చదవండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడగు దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి తండ్రి ఇంతవరకు నీ బిడ్డలుగా మేము సమాజంగా చేరి నేను ఆరాధించి కొనియాడడానికి పూజించడానికి నీ గొప్పతనాన్ని ప్రభా మా హృదయమారా దైల తండ్రి హృదయం అంతట్లో సమాజం మధ్యలో నోరు తెరచి స్తుతించడానికి ఇచ్చిన ధన్యత కొరకే నీకు ఎంత వందనాలు ప్రభా. పరిశుద్ధ తండ్రి, నన్ను కూడా నాశనకరమైన గుంటలో ఉండి జగడగల దొంగ ఊబిలో నుండి ప్రభా నా దగ్గర తండ్రి నా పాపాన్ని బట్టి చచ్చిన స్థితిలో ఉన్న నన్ను కూడా ప్రేమించారయ్యా. దళ ప్రభా నా ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది తీరక అట్లా ఉండవలసినదే ప్రభా. అలాంటి దుస్థితిలో ఉన్నటువంటి నన్ను కూడా ప్రభా మీరు అంత గొప్ప మహారాజై ఉండి, రాజుల రాజై ఉండి, అత్యున్నతమైన సింహాసనాసీనుడై ఉండి తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకొని నా కొరకై తండ్రి ఈ నాశనకరమైన గుంటలోనికి పాతాళానికి దిగి వచ్చి ఓ నా ప్రభా అక్కడ నుండి నా ఆత్మను విమోచించిన నీ ప్రేమంతటిని బట్టి, అందుకొరకై మీరు చేసిన సిలువ బలి యాగాన్ని బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేను తండ్రి, నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నానయ్యా. నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ వస్తున్నాను ఈ యొక్క సమయంలో కూడా దేవా. మరి ప్రభా ప్రజలు నీవారు నాయన, మేము నీవారు నాయన. దయతో ప్రభా దయల తండ్రి, నరుమాత్రలం అంటివారం తండ్రి, మాకేమీ తెలియదు ప్రభా ఆత్మ సంగతులు, దేవుని సంగతులు, పరలోకపు సంగతులు ప్రభా. దయతో నా ప్రిమిన తండ్రి, తండ్రి వాటిలో నీవు గైకొని మీరు మాకు పరిశుద్ధాత్మ ద్వారాచేసే దేవుడు అయ్యా. అందుకే మీకు ఎంత వదనాలు తండ్రి. అయ్యా నా ప్రియమైన ప్రభా, నీ స్వరమే నా స్వాస్థ్యం, మా స్వాస్థ్యం నాయన. నీ స్వరము విని నీ యొక్క మాట ప్రకారం జీవించిన వాడే వాడినే మీరు దృష్టించే దేవుడుగా ఉంటున్నారు. దయతో ఈ సమయంలో మీ మాటలే వినడానికి సహాయం చే. అన్యుని మాటలు, శత్రువు మాటలు, ఓ నా ప్రభా వాడు మా మధ్యలోనే ఉంటాడు. మమ్మల్ని ఇక్కడ ప్రభా ఉన్నా కూడా దగ్గర తండ్రి ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయ్యా. చెరపట్టినాయన మాట్లాడయ్యా, మా హృదయాల్లోని మాటలు అయ్యా మర్యావలే దాచుకోవడానికి, తలపోసుకోవడానికి, ధ్యానించడానికి సహాయం చే. యేసు ప్రభునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాట ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 8:14 అంటే నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే మరి దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడదురు వారే దేవుని కుమారులు. మరి ఎంతమందికి నేను దేవుని బిడ్డ, దేవుని కుమార్తె అని ఎంతమందికి అలాగా అనిపించుకోవడము, లేకుంటే అమ్మ నువ్వు దేవుని బిడ్డ అమ్మా అనేసి ఎవరైనా మనల్ని అంటే ఎంత హృదయము సంతోషపడిపోతుందో కదా, కదమ్మా. కాబట్టి అలాగే దేవుని కుమారులు, కుమార్తెలు అని అనిపించుకోవాలని మాత్రం ఇష్టం, కానీ మరి అలాగా మనము నడుచుకుంటున్నామా అనుదిన జీవితంలో అని ప్రశ్నించుకోవాలి మనల్ని మనమే కదా, మనల్ని మనమే విమర్శించుకోవాలా. వేరే వాళ్ళు విమర్శించారా ఇంకంతే, వేరే వాళ్ళు అలాంటి ప్రశ్నలు వేసావా, నువ్వు దేవుని బిడ్డవేనా, నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావా, నువ్వు దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావా, ప్రార్థిస్తున్నావా అనేసి అన్నారని కొమ్మో ఎంత కోపం వస్తుందో కదా. మరి మనల్ని మనమే ఇప్పుడు ఏం చేయాలా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి.
సరే, ప్రారంభం నుంచి మనము ఆది కాండం నుంచి మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు మరి ఆయన స్వరూపంలో నరుని చేసి నరుని యొక్క నాసికారంధ్రంలో ఆయన జీవాత్మను ఊదాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. మరి ఆయనకు సాటి అయిన సహాయకరంగా దేవుడు ఆ యొక్క స్త్రీని అవ్వనిచ్చాడు. అవ్వ అంటే అర్థమేంటి మా? జీవము గల ప్రతి వానికి తల్లి. సరే, అలాగుండవలసినటువంటి ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞ మీరి ఇక వారికి జన్మించినటువంటి సంతానమైనటువంటి మొట్టమొదటి మరి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, యెహోవా వలన ఒక కుమారుడు నేను పొందాను అనేసి అన్నటువంటి ఆ కుమారుడు ఎవరైనా? కయీను కదా. వీరు దేవునికి అవిధేయత చూపించిన కారణంగా వారికి వారిలో ఉండి పుట్టినటువంటి కుమారుడు ఎలాంటి వాడమా? కనాను. ఎవరి పుత్రుడంట? యూదా పత్రిక తీసిన వాళ్ళు గబగబాని చదివేయాల. యూదా పత్రికలో మనం చూస్తాం, ఏం చదువుతాం అక్కడ? కనాను, కయీను ఎవరి కుమారుడు? అపవాది కుమారుడు. చదవండి, తీసిన వాళ్ళు రెఫరెన్స్ చెప్పి 11వ వచనం. కయీను అపవాది సంబంధి. కయీను ఎవరు? అపవాది సంబంధి. కాబట్టి కయీను మొట్టమొదట కయీను అపవాది సంబంధి. తర్వాత దేవుడు వాళ్లకు ఎవరినిచ్చాడు? హేబేల్నిచ్చాడు. హేబేల్ను ఇచ్చాడు. ఈ హేబేల్ ఎవరు? హేబేల్ ఎవరు? నీతిమంతుడు. కయీను ఎవరు? దుష్టుని సంబంధి, అపవాది సంబంధి. తర్వాత పుట్టినటువంటి హేబేలు మరి నీతిమంతుడు. నీతిమంతుని హేబేలు రక్తం అనేది రాయబడి ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఇలాగ మనం ప్రారంభం నుంచి కూడా దేవుడు, తర్వాత ఆయనకు విరోధంగా ఎవరున్నాడు? సాతాన్. దేవుడు సృష్టించినటువంటి సృష్టి, దేవుడు తన యొక్క మహిమ తన మరి మనుషులకు ఆదామవ్వలకు ఇస్తే ఓర్చుకోలేనివాడై తనకున్నటువంటి మహిమ తనకు ఇచ్చాడు దేవుడు పరలోకంలో. అయితే ఆ మహిమను పోగొట్టుకున్నవాడు వాడు సాతాను కదా. మహిమను పోగొట్టుకొని ఏమయ్యాడు? చీకటయ్యాడు. చీకటయ్యాడు మనం ఇంతకుముందు మనం చదువుకుంటూ వచ్చాం. అలాంటి సాతానుడు ముందు నుంచి కూడా ఏం చేస్తూ వచ్చాడమ్మా? దేవుని పిల్లలను కూడా మోసపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పాపంతోనే గర్భం ధరించి అవ్వ దుష్టుని సంబంధి ఆ యొక్క కయీను కన్నది. కయీను కనింది. తర్వాత మళ్ళా దేవుని కృప వలన హేబేలును దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ స్వభావాలు ఏంటి? ఒక అతనేమో దుష్టుని సంబంధి, ఇంకొక అతనేమో దేవుని బిడ్డగా దేవుని సంబంధిగా జీవించుతూ వచ్చారు. తర్వాత మనం చూస్తే మరలా నోహు దినాల్లో చూస్తే నోహుకు 3 కుమారులు కదా. నోహుకి 3 కుమారులు. ఆ 3 కుమారుల్లో మరి ఒక్కతనే దేవుని వంశావళిలో, దేవుని యొక్క నీతిమంతుల వంశావళిలో చేర్చబడ్డా. ఎవరైనా? షేము. హాము ఎవరు? హాము కూడా దుష్టుని సంబంధే. ఎలాగా? కనాన్ అయిపోయాడు కదా. ఎలాగైపోయాడు? నోహు వస్త్రహీనుడై పడి ఉన్నప్పుడు ఆయన యొక్క వస్త్రాన్ని కప్పడం పోయి ఆయన యొక్క దిగంబరత్వాన్ని గురించి తన యొక్క సహోదరులకు వెళ్ళిపోయి చెప్పాడు. కాబట్టి నోహు లేచిన తర్వాత ఆ సంగతి తెలిసి ఆ యొక్క ఎవరిని శపించాడమా? హామును శపించాడు. కాబట్టి కనానీయులు అయిపోయారు.
కనానీయులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కనానీయులు, వాళ్ళలో 7 తెగల ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎవరికి శత్రువులు అయిపోయారు? ఇస్రాయేల్ ప్రజలు, దేవుని బిడ్డలకు శత్రువులు అయిపోయారు. చూసారా, ఒకే తల్లి గర్భంలో వాళ్ళు జన్మించారు, ఒకే తల్లిదండ్రులు. అయితే ఒకడేమో దుష్టుని సంబంధి, ఇంకొక అతనేమో దేవుని సంబంధి. ఇక్కడ కూడా మరి హాము దుష్టుని సంబంధి, కనానీయులు శరీర సంబంధులు. దుష్టునికి ఎప్పుడు కూడా దేని మీద? శరీరము, శరీర కార్యాల మీదే ఉంటాయి వానికి. కాబట్టి మరి ఇక శరీరము, శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా ఏముంటుందంట? పోరాటం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆ వాక్యము? గలతీ 5:16 నుండి మీరు చదువుకోవాలి. మన కంటతో రావాలమ్మా, విని విని ఇట్లా ఒడిచి వదిలిపెట్టేస్తే ఎట్లాగమ్మా? ప్రభు యొక్క వాక్యాన్ని మళ్ళీ వెళ్ళి ఏం చేయాలా? చదవాలా, గుర్తుపెట్టుకోవాలా. శరీరమునకు ఆత్మకు ఎప్పుడు పోరాటమే. కాబట్టి కనానీయులు దేవుని మందిరంలో ఉండరంట. కనానీయులు ఒకరోజు దేవుని మందిరంలో ఉండరు. కాబట్టి కనానీయులు అంటే ఎవరు? శరీర సంబంధం. కాబట్టి దేవుని రాజ్యం ఆహార పానీయం కాదు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనేరదు. కాబట్టి ఆత్మ ద్వారానే మనం శరీర క్రియలన్నీ జయిస్తూ రావాలి. ఆత్మ ద్వారానే శరీర క్రియలు జయిస్తూ రావాలి. కాబట్టి ఇప్పుడు చూస్తే ఈ యొక్క ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏమవుతుందమ్మా? శరీరముకి ఆత్మకు పోరాటమే. మనలో లేదా పోరాటాలు? మన శరీరంలోనే ఉంది. మనం శరీరంలో ఉన్నాం కదా. బా, ఇప్పుడు ఇంతకుముందు ఒక మెసేజ్ విన్నాం, మళ్ళా ఎప్పటిదాకబ్బా, మళ్ళీ ఎప్పుడు భోజనము, తర్వాత అమ్మో సాయంత్రం దాకా ఇంతసేపు కూర్చోబెడతావా నన్ను అంటుంది శరీరం. ఇప్పటికే వచ్చేసే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఈ శరీరం అంటూ ఉంటుంది. ఆత్మ లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఆయన వాక్యం విను, వాక్యం విను, వాక్యం అనేసి మనల్ని ఏం చేస్తుంటాడు? ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు హాము చూస్తే, హాము వాళ్ళు ఎవరమ్మా? కనానీయులు కదా. మరి ఇప్పుడు యాపేతు కూడా లేడు. యాపేతులో మీరు అదంతా మళ్ళీ చదువుకోండి, 10వ అధ్యాయం, ఆదికాండం 10వ అధ్యాయంలో మరి హాము వంశావళి ఉంటుంది, తర్వాత యాపేతు వంశావళి ఉంటుంది. యాపేతులో నుండే మాగోగు, గోగు వీళ్ళందరూ వచ్చారు. ఈ ఫిలిస్తీయులు, అషూరియులు వీళ్ళందరూ ఎవరు? అన్ని జనులు సరే. ఒక్క షేములో నుండే ఎవరు వచ్చారు? షేములో నుండి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము నుండి ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ వచ్చారు కదా. మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి మరి వాగ్దానం ద్వారా జన్మించినటువంటి కుమారుడు ఇస్సాకు. ఈ యొక్క శరీరం ద్వారా శరీరానుసారంగా శరీరాన్ని ఆస్పాదం చేసుకొని జన్మించినవాడు ఎవరమ్మా? ఇష్మాయిల్. ఇంకా వాళ్ళిద్దరికు ఇప్పటిదాకా కూడా పోరాటం. అర్థమైందా? తర్వాత మరి ఇస్సాకు సంతానం ఎవరు? యాకోబు. తర్వాత ఏషావు. మళ్ళీ ఏషావు ఎవరు? శరీరానుసారుడు. యాకోబు ఇస్రాయేలుగా మార్చాడు దేవుడు సనా. అలాగా మళ్ళా యాకోబు సంతానం చూస్తే కదా, 12 మంది మగ కుమారులు, ఒక దీనా కుమార్తె. కానీ వీళ్ళందరిలో మరి యూదా ఆయనలో నుండి ప్రభు వచ్చారు కదా, యూదా గోత్రపు సింహం వచ్చింది. తర్వాత చూస్తే యోసేపు ఫలించడి కొమ్మ. ఇంకా మిగతా వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళని గురించిన చరిత్రలు ఉన్నాయి. కానీ ఎక్కువగా మనము ఈ యొక్క యూదా గోత్రపు సింహమైన మన ప్రభుని గురించి, తర్వాత ఫలించే జీవితం, అలాగా మన ప్రభు మనం అందరం కూడా ప్రథమ ఫలంగా
మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. సరేనా? సరే, ఇవన్నీ కూడా మనము ఈ ప్రస్తుత అంశానికి వచ్చినప్పుడు, సరేనా, ప్రస్తుత అంశానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందరైతే దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడుదరో వాళ్ళే దేవుని కుమారులుగా ఎంచబడ్డారు. అవునా? అలాగా ఫస్ట్లో మొదట్లో హేబేలు, తర్వాత షేము, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇక్కడ వరకు చాలు. తర్వాత కూడా ఉన్నారు. కాబట్టి మనము ప్రభుపిల్లలుగా ఈ సత్యం ఎరిగి, మనము ఒకప్పుడు మనం కూడా మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము. అలాంటి దేవుడు ఆయన జీవమిచ్చి మనల్ని బ్రతికించాడు, ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. నిజంగా మనం చాలా ధన్యులం. ఇప్పుడు దేవుని ఆత్మనే మనకు దేవుడు సంచకరువుగా ఉంచాడు, మనలో ఆయన నివసిస్తున్నాడు. ఆయనే ఎవరాత్మ మనలో ఉండేదమ్మా? దేవుని ఆత్మ. ఆ వాక్యం ఎక్కడుంది? రోమా 8:9 ఏముంది అక్కడ? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల చూడండమ్మా, బేర్షువా వాళ్ళకి ఇవన్నీ బాగా నోటెడు. సరే, మంచిది, సంతోషం. కాబట్టి దేవుని ఆత్మ చేత ఏంటమ్మా? మీలో నివసించి ఉన్న ఎడల. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు ఒక ప్రశ్న మనందరం వేసుకోవాలి. దేవుని క్రీస్తు ఆత్మ మనలో ఉందా? దేవుని ఆత్మ అంటే ఎవరు? క్రీస్తు ఆత్మే. ఆ ఆత్మ మనలో ఉందా? మనందరిలో ఎంతమంది ఆ ప్రభుని అంగీకరించి హృదయంలో చేర్చుకున్నాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇంకా లేదు అనేవాళ్ళు ఎవరో చేయొస్తారా? కాబట్టి ఇక్కడ చిన్న బిడ్డలు ఉంటున్నారు, మరి యవనస్తుల పిల్లలు ఉంటున్నారు, కొత్త వారు ఉంటున్నారు. మరి ఇప్పుడు ఈ మధ్యాహ్నం మనం వచ్చి ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదమ్మా. ఆ ప్రభువును కలిగిన వారుగా, ఆ ప్రభు పిల్లలుగా మనం మార్చబడాలా, దేవుని కుమారులుగా మార్చబడాలా. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మరి మీరు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే, దేవుడు అంటాడు, నేను మనము ఎవరితోనైనా నేను క్రైస్తవురాలను, దేవుని బిడ్డను అంటే ఏసయ్యమంటాడు తెలుసా? నీలో నా ఆత్మ లేదు కదా, నీలో నా ఆత్మ లేదు కాబట్టి నువ్వు నా బిడ్డవో కాదంటాడు. ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళు మీకు రక్తం ఇచ్చి, వాళ్ళ రక్తం పంచుకొని పుట్టారు. మా మమ్మీ అంటున్నాం, మా డాడీ అంటున్నాం. సరేనా? ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు వెళ్తున్నారు, వెళ్తుంటే వెనకాల వేరే పిల్లోడు వచ్చి డాడీ మమ్మీ అని పిలిచారనుకో, వాళ్ళు అసలు వెనక తిరిగి చూస్తారా? చూస్తారా? చూడరు. ఒకళ్ళు వెళ్ళిపోయి కాలు గట్టిగా పట్టేసుకొని నువ్వే మా మమ్మీ మా డాడీ అంటే ఎవర్రా నువ్వు అంటారా లేదా? కాదు, నువ్వు కాదు, మా అబ్బాయి కాదు, నువ్వు మా అమ్మాయి కాదు అంటారు కదనా. మరి ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలైనా కూడా దేవుని వాక్యంలో ఏముందంటే, బాలుడు వానికి నేర్పించాలంట యేసు ప్రభు దేవుడని, ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చారని నేర్పించాలంట. బాలుడు నడవలసిన మార్గానికి నేర్పుము. తర్వాత బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. కాబట్టి నిజంగా స్త్రీల కూడికంటే బిడ్డలు వచ్చారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనము ఆయన బిడ్డ, ఆయన కుమార్తె అనిపించుకోవాలంటే ఏం చేయాలమ్మా? మన పాపాలు ఒప్పుకోవాలా? ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలో రా అని అడగాల. ఒకళ్ళు పెద్దవాళ్ళుగా ఎవరైనా వచ్చి ఉన్నా కూడా ఇంతవరకు మరి యేసుక్రీస్తు ప్రభును హృదయంలో చేర్చుకోకపోతే ఈరోజైనా ప్రభుని అంగీకరించండి. లేకపోతే మనము దుష్టుని సంబంధిగానే ఉంటాము, అపవాది బిడ్డలుగానే ఉంటాము, మనకి ఇక దేవుని రాజ్యంలో చోటు ఉండదు. ఈరోజు ప్రభు వచ్చాడనుకో ఎంతమంది ఎత్తపడతాం? ఎంతమంది అబ్బా నేనైతే ప్రభుని అంగీకరించాను, ఏసే రక్తంతో నా పాపాలు కడిగేసుకున్నాను అనేవాళ్ళు ఎవరో చేయొద్దండి. ఈరోజు ప్రభు వచ్చినా నేను ఎత్తపడతాను అనేవాళ్ళు చిన్నపిల్లలని కాదమ్మా, అందరం
పెద్దవాళ్ళ చేతులు కూడా కనపట్లేదు ఈరోజు, చాలామంది చేతులు కనపట్లేదు. మరి ఈరోజే ఒప్పుకోండి, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అంటున్నాడమ్మా. ఇక్కడ నుండి దయచేసి ప్రభు లేకుండా దాటిపోవద్దు. నీ హృదయంలో చోటి చాలు, నీ హృదయంలోకి వస్తాడు, ఆయనే శుద్ధి చేసుకుంటాడు. ఆయన రక్తము మన ప్రతి పాపాన్ని కడిగేస్తుంది, మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఆ దేవుడే మన హృదయంలో సింహాసనాసీనుడై ఉంటాడు, రాజుగా ఉంటాడు. అలాంటి బిడ్డలకు ఏమవుతుంది, అప్పుడు ఆయన ఆ తండ్రి భాష ఏంటో మనకు తెలుస్తుంది, ఆ తండ్రి భాష ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు బైబిల్ చదివితే అర్థమవుతుంది, ఆ తండ్రితో మనము ప్రార్థన ద్వారా మనం మాట్లాడతాం, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. సన్న ఎంత చిన్న సమయాలు, మరి 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు, తర్వాత 4-5 సంవత్సరాల వయసులోనే, అంత చిన్న వయసులోనే ఎక్కడున్నాడమ్మా, దేవుని మందిరంలో ఉండి దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవుడు ఆ బిడ్డతో మాట్లాడినాడు పిల్లలారా. కాబట్టి యవన బిడ్డలారా, ఈరోజే ఎంతమంది ఈరోజు యేసయ్యకు హృదయం ఇస్తారు చేయతండి, ఈరోజే నేను ఆ పాపాలు ఒప్పుకుంటాను ఆంటీ, నేను క్రిస్టియన్ అనుకుంటున్నా కానీ నాలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటే అక్కడ అబద్ధం ఉండదు, దేవుని ఆత్మ ఉంటే అక్కడ సినిమాలు ఉండవు, దేవుని ఆత్మ ఉంటే మనలో దుష్టత్వం ఉండదు సన్నా. కాబట్టి ఈరోజే మీ హృదయాలు ఇవ్వండి, పశ్చాత్తాపపడండి, ప్రభుని అంగీకరించండి. సరే, మరి ఇప్పుడు దేవుని నమ్మిన బిడ్డలుగా విశ్వాసులుగా మన హృదయంలో ఈ పోరాటం అనేది ప్రతిరోజు ప్రతి సమయంలో మనం ఎదుర్కొంటూనే ఉంటాం కదా. కాబట్టి మనలకు దేవుడు మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించాడు, ఆయన కుమారులుగా ఆయన వలె పరిశుద్ధంగా జీవించినట్లుగా ఆయన మనకు ఏం చేశాడు, తన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉన్నాడు ఆయన కదా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళా మనము రాజుల గ్రంథానికి వస్తే అక్కడ కూడా 2 రాజులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? సౌలు, దావీదు. సౌల్ని దేవుడు ఏర్పరచుకోలేదు, సౌల్ను మనుషులు ఏర్పరచుకున్నారు. దావీదుని ఎవరెవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ 2 రాజుల యొక్క స్వభావాలు చూస్తే కూడా మరి మొదట్లో సౌల్ను అభిషేకించినప్పుడు చాలా దీనంగా ఉన్నాడు, చాలా తగ్గించుకునేవాడు. మరి సమూయేలు మాటలు కూడా శ్రద్ధతో వినేవాడు, లోబడేవాడు. మరి తనకు ఇక తన శరీరమే పనిచేస్తుంది, తన సుబుద్ధే పనిచేస్తుంది, తన యొక్క జ్ఞానంతోనే ఏం చేసేవాడు, ఆ యొక్క పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇక చివరికి ఏం చేశాడు, ఇక సమూయేలు ఎందుకు, ఆయన మాటే వినాలా, ఆయన వచ్చేదాకా ఆగాల, ఆయన చెప్పినట్టు చేయాలా, నాకు తెలుసు కదా అనుకొని మరలా ఏమైపోయాడమా, మొదట సౌలు కూడా మరి ప్రవక్తల్లో ఉన్నాడా, ఇది పెద్దవాళ్లకు మీకు తెలుసు అని అలాగా సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని అంత ఆత్మీయంగా ఉన్నటువంటి సౌలు తర్వాత రాను ఏమైపోయాడు, శరీరానుసారుడు అయిపోయాడు. కాబట్టి మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడేముంది, ఓ అవివేకులైన గలతీలారా, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించుదురా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా దేవుని పిల్లలుగా. మనము ప్రారంభంలో చాలా తగ్గించుకుంటా, దీనంగా సేవకుల మాట వింటా సనా, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం నడుచుకుంటా వచ్చినటువంటి ప్రజలుగా ఉంటూ తర్వాత రాను సౌల్లాగా మారిపోతాము. ఇప్పుడే మన ఎవరి కోరమే మనం పరీక్షించుకోవాలి, మనలో ఆ శరీరతత్వము లేకుంటే ఆ సౌల్ లాంటి స్వభావం, ప్రాచీన స్వభావం మరలా మనలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి మరి దావీదు చూస్తే
మరి తన ప్రారంభం ఎలా ఉందో, ఎలాగ ఆత్మీయంగా ప్రారంభించాడో, ముగింపు కూడా మరి ఆత్మీయంగానే ముగించాడు. కాబట్టి మరి ఒకసారి బెర్షెబా విషయంలో తను తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు తన హృదయము ఎంతగా దేవుని సన్నిధిలో, ప్రభువా నీకే, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా. 51వ కీర్తనలో మనం చదువుతాం, అవి కంటతొచ్చాయి మనకు. మరలా ప్రభువా నీ ఆత్మను నా యద్ద నుండి తీసివేయద్దు ప్రభువా. కాబట్టి దేవునికి విరోధంగా మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, అప్పుడు దేవుని ఆత్మకు విరోధంగా మనము జీవిస్తున్నామనే అర్థం. కాబట్టి ఆత్మ దేవుడిక ఏం చేస్తానంటమా, ఆయన దుఃఖపడతాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో, అంటే ఒక్క మరి దావీదు వ్యభిచారం చేసినందుకు సరేనా, అలాగ అంత పశ్చాత్తాపడి అంతగా ఒప్పుకుంటూ వచ్చాడు కదా. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారము చేసినట్టని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మరి మనము ఒకవేళ మరి పురుషుడు స్త్రీని చూడడమే కాదు కదా, స్త్రీలు కూడా ఏం చేస్తారు, పురుషులను చూస్తుంటారు కదా. మరి వాళ్ళు మనల్ని చూసి ఆకర్షితం అవడానికి కారణం ఏంటి అనేదంటే ఈ శరీరమే కారణం. ఒకవేళ మనము అంటే స్త్రీలు పురుషులను చూసి అలాగా పాపము చేయడానికి కారణము ఇది కూడా ఏది మా కారణము, మన శరీరమే కదా. కాబట్టి మనం ఆలోచిస్తాం, ఈ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి స్వభావము, లోపల ఉన్నటువంటి ఈ యొక్క హృదయము మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే మన శరీరం కూడా ఎలా ఉంటుందమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు బోధిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు చూస్తే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమా 7, కొన్ని వచనాలు చదువుకుందాం. పద్నాలుగో వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయునది నేనెరగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్లు ఒప్పుకొనుచున్నాను, శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది లేదు. ఎక్కడా లేదు, శరీరమందు. కాబట్టి ఒక భక్తుడు అంటాడు, ఈ శరీరాన్ని ఎలా చూడాలంట, గాడిదలాగా చూడాలంట. గాడిదను మంచిగా దానికి స్నానం చేపించి మంచి బట్టలు వేసి అలా చేస్తామా, దాన్ని ఎక్కడో కట్టేస్తారు కదా. ఇక ఏంటి, ఆ యొక్క చాకలివాడు మూటలు మురికి బట్టలు అవన్నీ కట్టి ఆ గాడిద మీద వేసి తోలికెళ్తాడు కదమ్మా, తీసుకెళ్తాడు.
కాబట్టి ఆ గాడిద అరిస్తే చాలు, అబ్బో మంచిగా వినసొంపు అవుతుందా పాట కదా. అసలు స్నేహంగా పోయి దాని పక్కన నిలబడ్డామనుకో ఏం చేస్తుంది, అమ్మో మూతి పళ్ళు రాలిపోతాయి కదా. అసలు ఈ బ్యాక్ లెగ్స్ కాళ్ళతో తన్నిందా ఇక అంతే, యాడపై పడతారు ఫుట్బాల్ లాగా. అలాంటిది అది దాని స్వభావం ఏంటో తెలుసా, అదంట ఇప్పుడు మధ్యలో కార్పెట్ వేశారు కదా, ఇప్పుడు ఇది ఒక రోడ్ అనుకోండి అదొక రోడ్ అనుకోండి, అదేం చేస్తుందంట తెలుసా, ఇటు పక్క కూర్చోదంట అటు పోకపోదంట, ఏడబడుకుంటుందంట తెలుసా, ఆ మధ్యలో పడుకుంటుందంట. అంటే అటు పోవాలంటే అటు జంప్ చేయొచ్చు, ఇటు పోవాలంటే ఇటు జంప్ చేయొచ్చు, అంటే రెండు తలంపులు, ద్వంద్వ వైఖరి, చంచలమైంది. సరేనా, దానికి ఒక స్థిరమైన మనస్సు లేదు. దేవుడేమో మనల్ని ఆ జిగటగల దొంగ ఊబిలో ఉండి సరేనా లేవనెత్తి క్రీస్తుని బండ మీద నిలబెడితే, మన కాళ్ళని స్థిరపరిస్తే మన మళ్ళా ఆ గాడిద స్వభావం మళ్ళా అందుకే ఎప్పుడు వస్తుంది గాడిద స్వభావం. మీరు ఏం చేయాలంట, నీ మీద దృష్టి ఉంచి ఆలోచించి చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. మీరు బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదలాగా ఉండొద్దు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మచేత దేవుని ఆలోచన చేత నడిపించబడతామో అప్పుడు దేవుని కుమారులుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క మాట తీసుకొనక దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోకపోతామో అప్పుడేమైపోతామా, మనము బుద్ధి జ్ఞానము లేకుండా ఉంటాం, బుద్ధి జ్ఞానము లేకుండా ఉంటాం. అలాగా మనము వైదొలిగిపోయేవారుగా ఉంటాము. కాబట్టి ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా ప్రేమించకూడదు. అబ్బాయి అట్ట అక్క ఈ శరీరంలోనే కదా మనం ఉండేది, ఈ దేహంలో ఉన్నను, దేహమును విడిచినను డాష్ ఆయనకు ఇష్టులుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీ 2వ అధ్యాయం 5వ అధ్యాయం చదవండి. 2వ కొరింథీ 8వ వచనము 9వ వచనం చదవండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టులమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాము. కాబట్టి ఈ దేహంలో ఉండవలసిందే సరేనా, ఈ దేహంలో ఉండి ఎవరిని మహిమపరచాలా, దేవుని మహిమపరచాలా. ఈ దేహము దేవుని ఆలయంగా చేసేసుకున్నాడు దేవుడు. ఒకప్పుడు ఈ దేహంలో ఏముంటూ వచ్చింది, శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికల్లో ఉంటూ నిండిపోయాయో వచ్చింది కదా. ఇప్పుడు ఆ కోరికలు ఆ యొక్క ఆశలు గతంలో అలా నెరవేర్చుకుంటూ వచ్చాము, మనుజ ఆశలను అనుసరించి నడుచుకుంటూ వచ్చాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం నాలుగో అధ్యాయము మునుపు మీలో 4వ అధ్యాయము 1వ వచనం మీలో యుద్ధములు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చూసారా, మళ్ళా ఇంకా మన మనుజాసలు పేతుర్లో రాయబడి ఉంది, మనుజాసలను అనుసరించి మునుపు నడుచుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు దేవుని ఆలయముగా మనల్ని చేసుకున్నాడు కదా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము కలిగిన వారే కానీ
శరీర స్వభావము కలవారు కారు కారు. మరి మన చేత కాదు కదా, మనం మనుషులం కదా అనుకుంటాం. కానీ మరి భక్తులైనటువంటి వారు ఎలా జీవిస్తూ వచ్చారు కదమా, అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు అంత ఆత్మీయంగా, అంత భక్తిగా, అంత పరిశుద్ధంగా, దేవుని పిల్లలుగా, దేవుని కొరకే ఎలా జీవిస్తూ వచ్చారు వాళ్ళు. మరి వాళ్ళు వాళ్ళని అలాగ జీవింపచేసిన దేవుడు, మరి మనలో కూడా ఉన్న దేవుడు, వాళ్ళల్లో ఉన్న ఆత్మే కదా మనలో కూడా ఉండేది. ఈ మైకు పనిచేస్తూ ఉంది, ఇదిగో ఈ మైకు కూడా పనిచేస్తూ ఉంది. కారణం ఏంటి? రెండిట్లో ఏముంది? పవర్ ఉంది. మరి మనం ప్రభుని అంగీకరించిన మనందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి ఒక మైకేమో బాగా పనిచేస్తూ ఉంది, ఇంకొక మైకు చూస్తే 10 మైకులు పెడితే 10 బాగా పనిచేస్తూ ఉండింది మొదట, తర్వాత రాను రాను అవి దుమ్ము కొట్టుకొని సరే ఆహా శుభ్రపరచబడక అలాగలాగా దాని మీద డస్ట్ ఏదో ఒకటి పడి దాని రంధ్రాలన్నీ పూడుకుపోయి, ఇప్పుడు కరెంటు పాస్ అవుతున్న కరెంటు దాంట్లో ఉన్నా కూడా సౌండ్ సరిగా రాదు. అలాగే మనం కూడా దేవుని పిల్లలుగా సరే ప్రభు రక్తంతో కడగబడి దేవుని ఆత్మ కలిగిన బిడ్డలుగా మనం ఆ అనుభవం ఉన్నా కూడా మరలా రాను రాను మళ్ళా మనం ఏమైపోతామా? సౌల్లాగా మారిపోతాము. ఏమొచ్చింది సౌల్ అట్ట మారిపోవడానికి కారణం ఏంటి? మీకు తెలుసు, చాలా బాగా తెలుసు. సౌలు మొదట చాలా తగ్గించుకునేవాడు. అసలు రాజుగా అభిషేకించడానికి సమూయేలు వస్తే, ఈ ప్రజలందరూ వస్తే అసలు సౌలు ఎక్కడున్నాడు? సామాన్లు చాట్న దాక్కొని ఉన్నవాడు. మరి మనతో పోల్చుకుందాం. మన స్థితి కూడా ప్రారంభంలో చాలా తగ్గించుకునేవాళ్ళు వాళ్ళం సరేనా. తర్వాత ఎవరు కనబడకుండా నేను దేవుని కొరకు వెళ్తున్నా, దేవుణ్ణి చూడాలా. దేవుని మందిరంలో ఎవరి కోసం వస్తున్నాం మనము? దేవుని చూడడానికి. దేవుని బిడ్డ అక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటా అన్నాడు. ఈ మందిరంలో నా మనస్సు నా దృష్టి ఉంటుంది అన్నాడు. కాబట్టి ఈ మందిరము యేసయ్య రక్తం ఇచ్చి కొన్నటువంటి మందిరము. కాబట్టి అపొస్తలుల బోధ, తర్వాత సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించే విషయంలో ఎడతెగక ఉండాలి. ఈ యొక్క దేవుని మందిరంలోనే పెంచబడితే, పెరిగితే ఈ యొక్క మందిరంలో ఒక స్తంభంలాగా దేవుడు చేసుకుంటాడు. అంటే మనం అలాగా నమ్మకంగా ఉండాలి సరేనా. ఆ మందిరం ఆ యొక్క యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్ చేసినట్టు దేవుని యొక్క మందిరం యొక్క గుమ్మాలో లేకుంటే ప్రాకారాలో పడగొట్టేసినట్టు మనమట ఉండకూడదు. ఎప్పుడు పడగొట్టబడుతుంది ప్రాకారాలు? సాక్ష్యం పోతే. మనము దేవుని పిల్లలుగా మనము అలాగా లేకుండా సరేనా, మళ్ళా లోక పద్ధతులు, లోక ఆచారాలు, అన్యజనుల పద్ధతులు, అలవాట్లు, తర్వాత ఈ యొక్క ఇవన్నీ కూడా మనలోకి వస్తే మళ్ళా ఒకప్పుడు బైబిల్ పట్టుకొని ఎంతో భక్తిగా వచ్చి ఆరాధించిన ప్రజలమైన మనము మళ్ళా రాను రాను ఏ సినిమా హాల్లోనూ లేకుంటే ఈ సినిమా హాల్కి పోకపోయినా ఇప్పుడు ఇల్లే సినిమా హాల్గా చేసేసుకున్నారు పెద్ద పెద్ద టీవీలతో. ఇకంతే రిమోట్ అక్కడ పోయేసి ఆఫ్ చేయని అవసరంలే, ఈడుండే రిమోట్తో టకామని ఆఫ్ చేయొచ్చు. ఇక ఎవరు వచ్చినా గబక్కమని తలుపు తీయొచ్చు. ఇక చూసారా, కాబట్టి ఇవన్నీ కూడా సరేనా. ఇవన్నీ మనకు చాలా ఈ పాపం చేయడానికి సాతాను పన్నిన పన్నాగాలు ఇవన్నీ సరేనా. కాబట్టి ఈ యొక్క యిర్మీయా గ్రంథం
9వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, అక్కడ ఏం చేస్తుందంట, మరణము కిటికీలు ఎక్కేసిందంటమ్మా. తెలుసా మాట మీకు, మరణం ఎక్కడెక్కిందమ్మా, కిటికీల్లో గుండా వచ్చేస్తుంది. చదవండి వాక్యము, రెఫరెన్స్ చెప్పి చదవండి. 9:21 వీధుల్లో చిన్నపిల్లలు లేరు. అదిగో, చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తే చాలు, అది ఇచ్చే వరకు ఏడుస్తూనే ఉంటారు. అది తీసుకుపోగానే ఎక్కడ కూర్చుంటారు చూస్తారా, మీరు చూసారా, ఎవ్వరు తిరగలాడని మనిషి సంచారం లేనటువంటి మూలలకు వెళ్ళిపోతారు. ఆ యొక్క లోపలికి వెళ్ళిపోయి ఆడు చూస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. ఒకసారి ఒక అబ్బాయిని, అరే ఎక్కడ పోయారా వీడు అని ఎదుగుతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఫోన్ దొరికింది. అసలు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని ఇక చూస్తా కూర్చున్నాడు. అలాగే ఎంతమంది బిడ్డలు, బాలురు, యవనులు, ఇక మధ్య వయస్కులు, వృద్ధులు, ఇప్పుడు అది ఆ ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ఇక మమ్మీ అవసరంలే, డాడీ అవసరంలే, ఇంకెవరు అవసరంలే, ఆ ఫోన్తోనే సహజీవనం గడిపినట్టు గడిపేస్తున్నారు. చూసారా, ఫోన్లోనే ఏం ఫుడ్ కోసమో ఆర్డర్ చేస్తే ఇక 1 గంటకంతా ఫుడ్ ఇంటికాడకు వచ్చేస్తుంది ప్యాకింగ్ కదా అన్నీ. ఇక ఏమైనా బట్టలు కొనుక్కోవడానికి అప్పుడు షాప్కి వెళ్ళి కొలతలు పెట్టి కొనుక్కొని వచ్చి దాన్ని కుట్టు మిషన్ దగ్గర తీసుకెళ్ళి కదా అన్నీ చేసి మళ్ళీ ఎప్పటికో తెచ్చిస్తారు. ఒక 10 రోజులు నెల కూడా పడిపోతుంది. ఇప్పుడైతే అట్లా పోగానే రెడీమేడ్లు, ఇక అసలు పోనవసరం కూడా లేదు. ఏమొచ్చాయమ్మా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లు అంట కదా, ఆర్డర్ చేసే వచ్చేస్తుంది. అసలు ఈ శరీరానికి ఎంత సుఖమో చూడమ్మా, అవునా, శరీరానికి చాలా సుఖం గుర్తుపెట్టుకుందాం కదా. ఇంత సుఖపడకపోతా ఉంది శరీరం. మరి కాబట్టి ఈ శరీరానికి ఈ కళ్ళకు నచ్చినట్టు తోచినట్టు ప్రజలు ఏం చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఈ శరీరాన్ని మళ్ళీ ఏం చేస్తుంటారు, దీనికి మళ్ళీ ఉల్లాసం కావాలని ఇంకా చూడు మ్యూజిక్లు పెట్టేసి, సరేనా, ఒకటే డ్యాన్స్లు. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంట, వారు దావీదులాగా మేము వాయిద్యాలు వాయిస్తున్నామని ఏం చేస్తారంట, ఆమోస్ గ్రంథంలో 6వ అధ్యాయంలో పిచ్చి పాటలు పాడుకుంటూ ఉంటారంట. ఏం పాటలమ్మా, పిచ్చి పాటలు, సరేనా. కాబట్టి ఆ పాటలు పెట్టేసి రంగురంగుల ఏంటవి లైట్స్ పెట్టేసి ఇక ఒక పక్క రోజ్ కలర్ కనపడుతుంటే ఇంకొక పక్క పచ్చ కలర్ కనపడుతుంటే ఇంకొక పక్క, అసలు ఆ మనిషి ఎవరో తెలియదు అక్కడ పాడే పాటే పాడేవాళ్ళు. ఇక దాని తగ్గట్టు ఇప్పుడు వాక్యాలు కూడా అలాగే అట్టి అరేంజ్మెంట్స్తో ఆడ నిలబెట్టేసి పెడుతుంటారు. నేను అందుకే అంటాను, యూట్యూబ్లో పెట్టేటప్పుడు అట్టవన్నీ బ్యాక్గ్రౌండ్లో పెట్టకుండా ఒట్టిగా ప్లెయిన్గా పెట్టండి అంట. ఏమా, కాబట్టి ఇవన్నీ వచ్చేసాయి. లోకము ఎక్కడికి వచ్చేసింది, సంఘంలోకి వచ్చేసింది. సరేనా, ప్రభు రక్తము చేత కడగబడిన బిడ్డలుగా ఈ శరీరానికి, ఈ సంఘం అనే ఈ శరీరానికి ఎవరు శిరస్సు, క్రీస్తే శిరస్సు అయి ఉండాలా, అప్పుడు ఆయనతో మనము అంటుకట్టబడి ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క వాక్యము కూడా, దేవుని యొక్క మాటలు కూడా మనకు ఏమవుతాయి, ఆయన భాష, ఆయన ఆత్మీయమైన భాష. ఆ సంగతులు మనకు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఆత్మ చేత మనము నడిపించబడే పిల్లలుగా ఉంటే అలాంటి వారికే అర్థమవుతుంది ఆ భాష.
సరేనా? మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దేవుని మాటలు తీసుకొని చెప్తుంటే దేవుని వాక్యములో ఉండేదాని మీద, ఇప్పుడు శరీరాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, మరి శరీరము ఆత్మకు ఎప్పుడు పోరాటమేని చెప్పుకున్నాం కదా, కదా? కాబట్టి ఈ శరీరాన్ని మనము దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉండి నడిపించబడినప్పుడే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటామని చెప్పుకుంటూ వచ్చాం కదా. మరి మనం ఏం చేయాలా? ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకోవాలా? సరేనా? సరైన మనము అప్పగించుకో. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు ఎవరు? దావీదు దేహంలో ఉన్నంతకాలము దేహాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా ఉన్నాడమ్మా? దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. దేన్ని బట్టి అంటే, ఆయన ఎప్పుడైతే పాపం చేశాడో ఆ విషయంలో ఇక తట్టుకోలేకపోయాడు. తర్వాత సౌలు యొక్క వస్త్రాన్ని కోశాడంట కదా, అది కోసినప్పుడు తన హృదయం ఎట్టయిందంటమా? తల్లడిల్లిపోయిందంట. సరేనా? అస్సలు భక్తిహీనులు ఉంటే అసలు నోరే తెరవడంట. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. భక్తిహీనులుంటే నోరు తెరవడంట, కళ్ళెం పెట్టుకుంటాడంట. అర్థమైందా? అలాగా దావీదు మరి ఏది కూడా కళ్ళతో చూసే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, వినే విషయంలో కానీ, వెళ్ళే విషయంలో కానీ, కూర్చోవడం, లేవడం, మాట్లాడడం అన్నీ కూడా 139వ కీర్తనలో ఏముంది? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. చూసావా? అది ఎరగాల విశ్వాసులుగా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నా ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు, నాకు తోచినట్టు నేను ఉండకూడదు. నా శరీరం కూడా ఆయన యొక్క దేవాలయం, ఆయన ఆలయం. కాబట్టి ఈ దేహాన్ని కూడా ఆయన యొక్క చిత్తానికి, ఆయన ఇష్టానికి నేను అప్పగించుకోవాలా? ఇప్పుడు మంచి ధనవంతుడు ఉన్నాడు అనుకో, వాళ్ళ కొడుకు, వాడికి మంచి కాస్ట్లీ బట్టలు వేస్తే అది తీసుకెళ్ళి ఆడ పడేసి చింపిరి గుడ్డలు వేసుకొస్తే ఎలా ఉంటుంది ఆ తండ్రికి? ఏమ్మా, ఆయన యొక్క గౌరవం ఏమవ్వాలా కదా? అరే ఏంటి, ఇంత గొప్ప ధనవంతుడు వాళ్ళ కొడుకు చూస్తే చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడే అంటారా అన్నరా? ఏమా, అలాగా మన తండ్రి అంత పరిశుద్ధుడు, ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలనేసి అంతగా ఆయన సిలువ మరణాన్ని సహించి రక్తమంతా కార్చి మనల్ని కన్నాడే, మనల్ని కొన్నాడే. ఆ పరిశుద్ధ దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా వద్దా? మరి అలా ఉంటేనే కదా మనం దేవుని పిల్లలని పిలువబడతాం. ఏమా, మరి మనం వింటూ ఉంటాం ఇవన్నీ, మనకు తెలిసిన విషయాలే. ఎలాగా ఒక తండ్రి చాలా కష్టపడి తన కుమారుని మరి చదివిపించి ఇంగ్లాండ్ పంపించాడు, వేరే దేశానికి పంపించాడు. సరేనా? సరే, ఒకరోజు తండ్రికి ఆయన మంచి హోదాలోనే ఉన్నాడు. మరి రైతులుగా ఉంటే వాళ్లకు రైతులు రైతుగానే ఉంటారు. అసలు నిజంగా వాళ్ళని చూస్తే చాలా నాకు అనిపిస్తుంది, వాళ్ళు ఎంతెంతో మరి ఎన్నో పొలాలు, ఎంతో ధనము ఉన్నా కూడా ఎంత సింపుల్గా ఉంటారు ఒక్కొక్కరు. మరి అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఈయన ఎవరు ఈయన అనేసి అంటే, ఈయన మా ఇంట్లో మా పొలంలో ఎవరమ్మా పని ఆయన అని చెప్తున్నాడంట. ఎంత బాధేస్తుంది కదా. అలాగా మరి ఆ యొక్క వాళ్ళ తన హోదాకు తగినట్టుగా లేకపోతే, అలాగే ఎంతోమంది మా అమ్మను పట్టుకొని పని మనిషి అంటారు, సొంత తమ్ముడిని పట్టుకొని ఆయన మాకు తెలిసిన ఆయనలే అంటారు. ఉన్నారట టోలు కూడా అసలు పరిచయమే చేయరు.
మరి ఇప్పుడు దేవుని పిల్లలు దేవుని పిల్లలని పిలవబడుతున్నామే మనం అనుకుంటున్నామే. మనల్ని ఆయన అంటాడా, ఈమె నా బిడ్డ, ఈమె నా కుమార్తె అని అంటాడా మనల్ని? ఒకరోజు నాకు చాలా బాధ వేసి, ఏసయ్యా నువ్వు నన్ను గురించి ఏమంటావు, ఏసయ్యా నాతో మాట్లాడవా, నాకు చాలా బాధగా ఉంది ఏసయ్యా, నా శరీరంలో ఉన్న బలహీనతను చూసుకొని నాకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఏసయ్యకి నేను ఇష్టాలుగా ఉన్నానా అని అనిపిస్తుంది ఏసయ్యా. ఒకసారి నువ్వు నా విషయంలో నీకు ఏం అభిప్రాయం ఉందో ఒక్కసారి మాట్లాడవా ఏసయ్యా అన్న అని అక్కడ ఏదైనా అది వాగ్దానాలు ఉంటాయిగా, చాలా వాగ్దానాలు ఉన్నాయి. సరే ప్రభా, ఒక్క వాగ్దానం తీసుకుంటా ఏసయ్యా అని ఒక వాగ్దానం తీసుకోగానే అందులో ఏమున్నది తెలుసా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నువ్వు నన్ను అడుగు నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తా. అబ్బో అసలు ఎంత బాగా ఎంత బాధలో శరీరంలో ఉన్న దాంట్లో బాధలో నాకు ఆ మాట ఇంకా అస్సలు అన్నీ మర్చిపోయా. ఏసయ్యా నీకు నేను ప్రియురాలుగా ఉంటే చాలు, నీకు ఇష్టాలుగా ఉంటేనే చాలు అని చాలా సంతోషపడిపోయా. ఇప్పుడు అది గుర్తొస్తుంది నాకు, ఒక్కొక్కసారి నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానంటాడు సన్నా. అలాగా దేవుని చేత మనము ఏమమ్మా, మీకు కూడా అనుభవాలు ఉంటాయి, అడిగి అడిగి తెలుసుకోవాలి ఏసయ్య దగ్గర, అడిగి అడిగి తెలుసుకోవాలా కదా. ఏసయ్యే ఒకసారి తన శిష్యులతో అన్నాడు కదా, ఏమని, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, సరే వేరే వాళ్ళ సంగతి వాళ్ళు ఏమనుకుంటే దూరం నుండి చూస్తుంటారు, వాళ్ళు కఠినుడు లేకుంటే నువ్వు విత్తన చోట కోయివాడవు అని చెప్పేసి అంటారు, కానీ మీరు నాతోనే ఉన్నారు కదా, నేను పెట్టేవి తింటున్నారు, 5 రొట్టెలు 2 చేపలు శుభ్రంగా 5,000కు పంచి 5 12 ఎన్ని గంపలమా, 12 గంపలు మిగిలితే ఒక్కొక్క గంప పట్టుకొని పోయారు కదా కదా. మళ్ళా ఇంకొకసారి అట్లాగే ఎన్నిసార్లు మీరు నేను ఇచ్చేటటువంటి ఆహారం కానీ నేను ఇచ్చే ఆహారం కంటే కూడా ప్రభువా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాళ్ళలాగంటే, అప్పుడు నేను ఎక్కడ పోవాలి ప్రభువా, మేము నువ్వెవరు, నిత్య జీవపు మాటలు గలవాడయ్యా, మేము నిన్ను విడిచి ఎక్కడ పోగలమయ్యా, నేను మరి లాజర్ని లేపడానికి పోతున్నా, లాజరు లాజరు ఏమైపోయాడు, చనిపోయాడంటే అరే మనం కూడా పోదాంపా ఆయనతో పాటు కదా. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు అవునా. కాబట్టి అలాగా దేవునికి మనము ఎలా ఉండాలమ్మా, దేవుడే అడిగాడు శిష్యుల్ని, కాబట్టి మనం కూడా దేవుణ్ణి అడగాలి కూర్చొని. ఒక స్నేహితుడు తన స్నేహితునితో, ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుకోవాలమ్మా ఏసయ్యతో. అందుకే శూలం మితి భలే పని చేసేది కదా, అంత తలుపులు వేసేసుకునేది, అంతఃపురంలో చేరి అబ్బా ఫ్రెండ్స్ వచ్చారు, చెలికత్తెలు వచ్చారు, చెలికండ్రు వాళ్ళందరితో ఏమంటుంది, బా ప్లీజ్ వే, నన్ను డిస్టర్బ్ చేయకండి, కలతపరచకయు, నన్ను లేపొద్దు, నన్ను కలతపరచొద్దు, నన్ను లేపొద్దు అని మీరు ఇదిగో 5 o'clock వరకు ఈరోజు రిట్రీటు సరేనా, లేకుంటే ఈరోజు ఉపవాస ప్రార్థన, నన్ను ప్లీజ్ వచ్చి మీరు ఊరికే డిస్టర్బ్ చేయకండి, నేను ఊరికే లేచి తలుపు తీయాలా, ఇంకా నా ప్రియునితో ఆయన ఎవరు, నాకు ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడైనా ఆయన, నా ప్రాణానికి ఇష్టడు, అబ్బా నాకు ఆయన అంటేనే ఇష్టం, అబ్బా ఏంది వెర్రిది, ఎప్పుడు చూసినా ఆయన నా ప్రియుడు అంటుంది, నా స్నేహితుడు అంటుంది. అప్పుడు ఎంతమంది లేరు యెరూషలేము వీధుల్లో, ఆయన ఒక్కడేనా నీకు ప్రియుడు, ఆయన ఒక్కడేనా, ఏంటమ్మా ఆయనలో ఉన్న విశేషం ఏంటి, అబ్బా అసలు ఆయనలాంటి వాళ్ళు ఉన్నారా, యేసు వంటి సుందరుడు ఎవరు ఈ లోకంలో, భలే ఉంటుంది కదా పాట, కాబట్టి ఆయనలాంటి సుందరుడు లేడు. అమ్మో యెరూషలేములో సొలొమోను ఎంత జ్ఞాని, ఎంత సుందరుడు, అబ్బా సొలొమోను అంట ఎంత అబ్షాలోము సారీ
అబ్షాలోము అంట ఎంత సుందరుడంటే ఎంత సౌందర్యం అంట తెలుసా, ఈ ఇస్రాయిల్ వాళ్ళలో లేడంట. అసలు సౌలు కూడా ఆ యొక్క ఇస్రాయిల్ అందరిలో కంటే ఎత్తరుడంట కదా. మరి ఈ అబ్షాలోము అంటమ్మా ఎప్పుడైనా అబ్షాలోము వస్తున్నాడంటే అంట అందరూ ఆయన అందాన్ని చూడడానికి, ఆయన సౌందర్యాన్ని చూడడానికంట, ఇది బైబిల్లో లేదు హిస్టరీలో ఉంది, ఆయన చూడడానికంట అంట అందరంట. ఆ వంట దగ్గర పనిచేసేవాళ్ళు, ఉల్లిపాయలు కోసేవాళ్ళు, నిమ్మకాయలు కోసేవాళ్ళు, ఆ కాయ కూడా పట్టుకొని అబ్బా ఆయన వచ్చేస్తున్నాడు, రథం వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంటే ఆ నిమ్మకాయ పట్టుకొని ఆ స్త్రీ ఇలా కోసుకుంటా కోసుకుంటా ఆయన చూసి చెయ్యి కూడా కోసుకునేదంట. ఆ రక్తం గారుతుంటే కూడా అసలు ఆమెకి రక్తం గారినట్టు కూడా మంట పుట్టేది కాదంట, అంత సుందరు. సరేనా, అట్లా అలాగా మరి ఈ విధంగా మనము ఈ శరీరం ఏమవుతుందమ్మా, ఇది చాలా డేంజర్. దీంట్లో ఏం లేదు, ఏం లేదు, మంచిది లేదు. ఈ శరీరంలో మంచిదేది నివసింపదు. ఏ మంచిదే లేకుండా ఇంక అంతా చెడ్డదైతే ఇంక దీన్ని ఎందుకు ప్రేమించేది మనము, అవునా కదా. దీన్ని ఏం చేయాలా, చూసావా, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇది బాడీ, దీంట్లో కరెంట్ పాస్ అయినప్పుడే ఇది మీ దీని మీదకి వచ్చింది, దేని మీదకి, టేబుల్ మీదకి, లేకుంటే ఇది ఎక్కడుంటుందమ్మా, ఏ మూలో అల్మార్లో పడిపోయి ఉంటుంది. మనం కూడా అంతే, నేను ఎక్కడో మూల ఉండేదాన్ని, ఈరోజు ఏదో దేవుడు వాడుకోవడానికి నన్ను తీసుకొచ్చాడు, ఈ స్టేజ్ మీద నిలబడ్డానంతే, లేకుంటే ఈ శరీరం ఎట్టాడుది, ఇది ఎందుకు నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాదు. కాబట్టి ఈ శక్తి, ఈ పవర్ దీంట్లోకి రావడానికి ఇది అందుబాటులో ఉండాలి. మనము కూడా దేవుని ఆత్మతో నింపబడినట్లుగా మనము కూడా ఆయనకు అందుబాటులో ఉండాలి. ఆయనకు అందుబాటులో రావాలి అంటే షూలమ్మితిలాగా ఓ గదిలో చేరి నీ తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. సరేనా, మనము ఎప్పుడు ఎప్పుడు ఆమెకి మరి ధవలవర్ణుడు అబ్బాయినా, ఆయనలాంటి సుందరుడు ఎవ్వరు లేరు నాకు అనిపిస్తుంది. ఏసయ్య నాకేమి కట్టడాలు నిర్మాణాలు ఇవన్నీ చూడబుద్ది కాదయ్యా, అదిగో అబూదాబి పోయినప్పుడు, దోహా పోయినప్పుడు, ఖతర్ పోయినప్పుడు అబ్బో ఎంత క్లీన్ సిటీయో, అయితే వాళ్ళు అక్కడున్న దేవుని బిడ్డలు మమ్మల్ని ఆయా ప్లేసెస్ చూడడానికని తీసుకెళ్తూ ఉంటాయి, నాకెందుకో అవన్నీ చూడబుద్ది కావట్లేదు. ఏసయ్య ఇంత సృష్టిని మాటతో ఎలా కలుగు చేసావయ్యా, ఇంక ఇదే నీ సృష్టిని చూసా, ఆ యొక్క సముద్రము ఆకాశానికి సముద్రం రెండు కలిసిపోయినట్టుంటాయి. సరేనా, ఆ మై ఆ ఎడారుల్లో ఆ భక్తులు ఎలా నడిచారో, ఆయనకి ఇష్టలుగా ఎలా జీవించారో, ఇక ఆయన గూర్చినటువంటి ధ్యానమే కానీ తలంపులే కానీ ఇక అసలు అదిగో విజుడు హ్యాంగింగ్ గార్డెన్ లేకుంటే ఏంటి ఆకాశమే ఆర్టిఫిషియల్ స్కై అంటే మొత్తము కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఆకాశము ఎట్లా ఉందో బ్లూ కలర్లో మేఘాలతో నిండి ఉందో అలాగే అచ్చం అదంతా కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో అలా చేస్తున్నారు. ఆ షాపింగ్ మాల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, అచ్చము ఆకాశం చూసినట్టే ఉంటుంది. అక్కడ మళ్ళా రివర్స్ లాగా, నదుల్లాగా, తర్వాత అవన్నీ కూడా షిప్పులు దాంట్లో తిరుగుతుంటాయి. ఎన్ని ఉన్నా ఏది ఉన్నా అసలు నా ప్రియుడే ఎవరు ఆయన, ధవలవర్ణుడు. ఇవన్నీ ఒకరోజు ఏమైపోతాయి, ఈ కృత్యములన్నీ
కాలిపోతాయి. కాబట్టి వాటి మీద ఉండదు మనసు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన్ను ప్రేమిస్తే, ఆయన నా ధవలవర్ణుడు, ఆయన నాకు ధవలవర్ణుడు అయిన ప్రభు నా కోసం ఏమైపోయాడు, రక్తవర్ణుడైపోయాడే యేసయ్య. అబ్బా ఆ రక్తము, ఆ యొక్క శిలువ, ఆ కొయ్య, అది కూడా ఆ యొక్క రక్తం కారి కారి ఆ కొయ్య కూడా రక్తంలాగా మారిపోయింది. అసలు ఆ కొయ్య శిలువ ఆ ప్రభు యొక్క శరీరము రెండు ఒకలాగా అయిపోయింది. నా ప్రభు నా కోసమై అంతగా ఆయన రక్తవర్ణుడైపోయాడు. అందుకే ఆ ప్రభు అంటే నాకు ఇష్టం. అతడే నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రియుడు, నా స్నేహితుడు, నా ప్రాణానికి ఇష్టుడు, అతి కాంక్షణీయుడైన, ఇంకేది చూడబుద్ధి కాదు నాకు. ఏదైనా కాంక్షించాలనుకుంటే, ఏదైనా చూడాలనుకుంటే ఏముంది అంతవరకే బాగుందిలే అనుకుంటాం, అంటే ఆయన ఎటువంటి వాడు, ఆయన అతి కాంక్షణీయుడు, ఆయన నా మనసుకు మనోహరుడు. ఎట్లాంటి మనోహరుడు, ఆయన అతి మనోహరుడు. నా హృదయం ఇది దేని బట్టి కూడా సంతోషించదు, నా ప్రభువును బట్టే నా హృదయము అధికంగా ఆయన్ని బట్టి, ఆయనలోనే నాకు, ఆయనలోనే ఆనందం, ఆయనలోనే సంతోషం, ఆయనలోనే తృప్తి, ఆయనలోనే నాకు సర్వము ఆయనలోనే దొరుకుతుంది. కాబట్టి అది ఆయన పాదాల దగ్గరే దొరుకుతుంది. కాబట్టి అది నేను అందుకే ఈ తలుపులు వేసుకుంటా, గదిలో గది తలుపులు వేసుకుంటా. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు పెద్ద మందిరము పెద్ద మరి అక్కడ బేర్షబాగ పోరంకిలో మరి ఇంట్లో నేనుండే గది అది ఇరుకైపోయింది నాకు. దేనికి ఉండడానికి కాదు, మోకరించడానికి. అంటే అక్కడికి ఇక ఏమంటారు, దేవునితో రహస్యంగా ఉండి నా తలుపులు వేసుకొని ప్రార్థించేటట్టుగా నాకు లేదే అన్నట్టు ఆలోచన నాకు. అదొక్కటే కానీ నేను మోకరించడానికి, నా ప్రభుతో గడపడానికి సనా ఉన్న ఇంత స్థలం మాత్రం నాకు అలాంటి స్థలం దొరికితే చాలు. కానీ ఇక ఇక్కడ ఎంత పెద్ద హాల్ ఉన్నా, ఎంత పెద్ద ఇల్లు అయినా, ఎన్ని రూములైనా వాటి మీద లేదు, అసలు వాటి మీద లేదు. అదే ఆ ప్రభు పాదాలే, ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే అది ఏదైనా, అది ఏదైనా అక్కడికి వస్తుంది ఆయన పాదాల దగ్గరికి. ఏదైనా అమ్మా, మీరు ఒక చిన్న మాట చెప్తా, చిన్న మాట. ఇప్పుడు నాకు క్యాట్రాక్ట్ వచ్చి కొంచెం వస్తువు, చిన్న చిన్న వస్తువులు అక్కడక్కడ పెట్టినవి సరిగా కనబడకపోతే ఏసైనా అడుగుతా, ఏసైనే అడుగుతా, ఏసయ్యా ఇదిగో ఈ పెన్ను పెట్టాను, లేకుంటే ఈ ఇది ఈ చిన్న క్లిప్ లాంటిది పెట్టాను, ఎక్కడ ఏసయ్యా, ఆయన్ని అడుగుతా. నేను అంటా ఉన్నాను అంతలేకే, బ్రదర్ వాళ్ళ రూమ్లో ఉండి అది తీసుకొచ్చి ఇదిగో నేషా ఇది నీది కదా అని ఇస్తున్నారు. అప్పుడే అసలు ఒక్క క్షణం అంటే క్షణమమ్మా, నమ్మండి. నేను నా నోట్లో నా మాట నేను ప్రభుతో మాట్లాడుతున్నాను, అంతలేకే బ్రదరు ఆయన రూమ్లో ఉండి నా దగ్గర తీసుకొచ్చి దాన్ని ఇచ్చారు నాకు, నేను ఏదైతే ఎతకుతున్నానో అది. సరేనా, నేను మోకరించి ప్రభా నేను ఇలాగా ఉపవాసం ఉండడు నీ చిత్తమా, మరి సమ్మర్లో వర్షాలే పడట్లేదు, పెద్ద పెద్ద ఉరుములతో వర్షం పడేటట్టు చేయి ప్రభా అంటే ఇలా నా నోరు తెరిచి ప్రార్థన వస్తూ ఉంది నోట్లో ఉండి కంప్లీట్ కూడా కాలేదు, పెద్ద పెద్ద ఉరుములతో పెద్ద పెద్ద చినుకులతో వర్షం పడిపోయింది అంటే నేనేం చెప్పుకోరుతున్నా అంటే ఆయన ఎవరంట, ఆయన
నాకు ప్రియమైన వాడు. తన ప్రియులను నిద్రిస్తుంటే, తనకు ప్రియమైన వాళ్ళు నిద్రిస్తుంటే కూడా ఆయన ఇస్తాడంట. ఆయనకు ప్రియమైన జీవితం జీవించాలా? ఆయన ప్రియమైన జీవితం మనం జీవించలేము. మనం శరీరులం, మన శరీరంలో మంచిది ఏది కూడా నివసించదు. ఇది ఒకటి చూడొద్దు అంటే ఈ కళ్ళు, వద్దు అన్నదాన్నే చూడాలనిపిస్తుంది. దీన్ని ముట్టుకోకండి అనేసి ఒక అతను ఏం చేశాడంట, ఒక గంపగా కప్పేసి ఇంట్లో ఉన్న బాబుతో చెప్పాడంట. ఇది ఆ పిల్లోడు ఎంత నమ్మకంగా ఉంటాడో, మాట వింటాడో లేదో అని పరీక్షించడానికి. అంటే ఎన్నెన్నో కథలు చెప్తారులే. ఇక ఆ కప్పెట్టేసి పోయాడంట. వానికి ఇంకా చెప్పినప్పటి నుంచి అదే, ఆ గంప కింద ఏమో ఉంది, తీయొద్దన్నాడుగా తీయొద్దన్నాడు. ఒక్కసారి అలా తీసి చూసి పెట్టేద్దాం అనుకొని ఇలా తీశాడంట. ఇంకంతే అక్కడంతా కోడి రేకలు ఉన్నాయంట. కోడి ఏమంటారమ్మా, ఈకలు, రేకలు కాదు ప్లీజ్, ఈకలు. అది కూడా మెత్తటి బొచ్చు లాంటిది. అది తీయగానే అవన్నీ ఏమైపోయినాయి, అన్నీ చెదిరిపోయినాయి. ఆ ఫ్యాన్ కూడా వేసిపోయాడు ఆయన. అంత మన శరీరం ఎట్లాంటిమా, ఏది మనం మాట్లాడే, మనం చదువుకున్నాం కదా, ఏది చేయకూడదో అదే చేస్తా, ఏది చేయాలో అది చేయి. కాబట్టి ఎట్లా ఈ శరీరంలో ఉండి నేను చాలా, ఈ శరీరము ఎంత దౌర్భాగ్యమైందో అంటాడు పౌలు. ఎంత గొప్ప భక్తుడమ్మా, ఏమన్నాడమ్మా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అట్లాంటి పౌలు ఈ మనకు ఆయనలో పోరాడే ఆ యొక్క శరీరము పోరాడే పోరాటాన్ని గురించి దాచిపెట్టకుండా చెప్పేశాడమ్మా, దాచిపెట్టకుండా చెప్పాడు. ఎందుకు, మనం నేర్చుకోవాలని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఏదైతే ఆశిస్తుందా ఈ శరీరము, ఏ కాబట్టి దాన్ని ఆ శరీరానుసారంగా నడుచుకున్న వారం అయితే మనం ఏమవుతామంట, చావవలసిన వారే ఇందురు. ఆ రోమా అంతా చదువుకోండి, రోమా 1:8-14 బాగా చదువుకోవాలి. నేను అది చదువుకొని కరోనా టైంలో కాదు, ఒక 14 సంవత్సరాలకు ఆ అధ్యాయం చదివా. సరేనా, ఆ అధ్యాయం చదివి ప్రభా ఎందుకయ్యా ఇట్లా కొట్లాడుకుంటున్నారు, పోరాడుకుంటున్నారు, ఏ కుర్చీల కోసం, స్థలం కోసం, పదవుల కోసం, ఎందుకు ప్రభా ఇంత ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఇలాగ అయిపోయారు ఏంటి ప్రభా, సరేనా ఎంతో బలంగా వాడబడిన వాళ్ళు ఎందుకు ప్రభా ఇలా అయిపోయారు అని అడిగా దేవుని. అడిగితే అప్పుడు ఆ వాక్యంలో శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు. శరీరానుసారమైన మనస్సు చదవండి, కంటతో చేయాలి మనకు, అది దేవుని వాక్యానికి లోబడదు, దేవుని సంతోషపెట్టలేరు. కాబట్టి శరీర విషయాలు ఏంటమ్మా, ఏంటి శరీర కార్యాలు కదా, భేదాలు ఇవన్నీ మనకు తెలుసే, పగ, అసూయ, ద్వేషము, సరే ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మనలో కనబడుతూ ఉన్నాయి అంటే ఏం చేయాలా, దేవుని దగ్గర కూర్చొని, దేవా నేను ఆత్మానుసారంగా లేను, నాలో శరీరమే కనపడతా ఉంది. దానికని పౌలు భక్తులు ఏం చేశాడంట, నా శరీరమును నలగొట్టుకుంటున్నాను కదా, నా శరీరం నలగొట్టుకుని ఏం చేస్తున్నాను, దాన్ని లోబడు, ఎక్కడ నువ్వు హెచ్చిపోతావు, ఎందుకు వెర్రవిగుతావు, ఎందుకు నువ్వు గర్విస్తావు, ఎందుకు నీకు అంత అతిశయము, తెల్లగా ఉన్నావనే, పెద్ద మిద్దులు ఉందనే, పెద్ద కార్లు ఉన్నాయనా, బ్యాంకులో 100,000 రూపాయలు ఉందా, పాప 100,000 ఏముందిలే ఇప్పుడు 1,00,000, ఒకప్పుడు 100,000 అధికారులు అనేవాళ్ళు గొప్పగా, సరేనా, ఇప్పుడైతే 1 crore
సిఆర్ అంటే అది ఒక్క 1 సీఆరే కాదు, 8 కోట్లు. సరే, ఆ డబ్బుకు విలువ లేదు, దానికి విలువ ఇవ్వకూడదు మనం. దానికే పౌలు భక్తుడు ఏమన్నాడు, దాన్ని పెంట అనుకున్నాడమ్మా. బా, ఎవరన్నా అనుకున్నారట? బా, ఒకసారి చేయి చూపిస్తే ఎంత బాగుంటుంది. అనుకోలేదా? బా, ఈరోజు అనుకుందమ్మా. అది ఏమంట, ఏసయ్య ఇస్తే, ఏసయ్య దగ్గరుండి పొందితే సరే. అది మన అవసరత కొరకై ఆయన ఇచ్చినప్పుడే, లేదనుకో మనకు అదే అవసరం లేదు. బక్సింగ్ అంకులు కాన్వకేషన్లు జరిపిన తర్వాత షామియా నాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే, మరి బ్రదర్స్ ఎల్డర్ బ్రదర్స్ అన్నారంట, బ్రదర్ గారు షామియా నా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, 360, ఓకే, లెటర్స్ ప్రే అని మోకరించి ప్రార్థన చేసి, ప్రభా షామియానా వాళ్ళకు 360 ఇవ్వాలంట ప్రభా, సహాయం చేయి. ఆమెన్. సరే, ఇకంతే 360 మనీ ఆర్డర్ అని వచ్చింది. వాళ్ళు అన్నారంట, బ్రదర్ ఏంటి బ్రదర్, 360 అంటే 360 చేశారు, ఇంకా ఎక్కువ చెప్పుంటే ఎంత బాగుంది బ్రదర్. నో నో, ఎప్పుడు ఏది అవసరమో అది ఆయన ఇస్తాడు. మన దగ్గర నా జోబులు పెట్టుకుని బరువు ఎందుకు, మన దగ్గర పెట్టుకుని బరువు ఎందుకు. ఇకంతే ధనం ఎక్కడ ఉంటుందో, మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట? హృదయం మీద. సరేనా, ఒక కోతి ఉండిందంటమ్మా, ఆ కోతికి మంచిగా స్నానం చేపించి మంచి పట్టు అట్ర వస్త్రం ఒకటి కుట్టించి దానికి వేసి, ఒకటి దానికి ఏం చేశారంట, ఒక చిన్న టంబ్లర్, ఒక చిన్న గ్లాస్ దానికంటే ఇచ్చారంట. ఇక చూడు, అది స్నానం చేపిస్తే అసలు ఉండేది కాదు కదా కోతి పొద్దులు, మనకు తెలుసుగా, అసలు ఉండేదే కాదు. అలాంటిది గ్లాస్ ఇచ్చేసరికి గ్లాస్ పట్టుకునేదంట. ఈ గ్లాస్ అంటే దానికి ప్రియమైంది అయిపోయింది, ఇష్టమైపోయింది. ఇక అది ఇస్తే చాలు గమ్మున కూర్చుంటుందంట. అది ఎక్కడన్నా సోఫా మీద, ఇంకా ఇప్పుడు చూస్తే కోతులకంతా, కోతులకి, కుక్కలకి, గాడిదలకి, అవునా, వాటిని పెంచుతున్నారు. కానీ అనాథ పిల్లలు ఉన్నారు, దిక్కులేని దరిద్రులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే సరిపోదా? ఏ జంతువుకి కావాలో, ఏ పక్షికి కావాలో ఆయన ఇస్తున్నాడుగా. ఇప్పుడు అవి ఎక్కువైపోయినాయి పెట్స్ కదా, విశ్వాసులు పెంచకూడదు మనం. కుక్కలు అక్కడ ఉంటాయంట బయట, కుక్కలు ఉంటే ఇంకా దేవదూతలం ఎందుకు మనకు, ఏమా కుక్కలు ఉంటే అవే కూడా సెక్యూరిటీ మనకు. ఇక దేవదూతలు అవసరమే. కాబట్టి ఇవి శుభ్రంగా నిద్రపోతుంటాయి, దొంగోడు వస్తాడు దోచుకొని పోతుంటాడు. ఆ తర్వాత వారు వెళ్ళిపోయేటప్పుడు శబ్దం చేస్తే బౌ బౌ అంటాడు, అతలకి వెళ్ళిపోయినాయి అన్నీ బయటికి. కాబట్టి వాక్యమే మనకు ఆధారం, వాక్యానుసారంగా మనము జీవించాలా. కాబట్టి ఈ శరీరము ఇది ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంటుందమ్మా, వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి అందుకే ఈ శరీరమును నలగొట్టుకోవాలా. ఏం చేస్తున్నాడంటే పౌలు, దీన్ని నలగొట్టుకొని ఎలాగబ్బ నలుగుతుంది, అమ్మో నలిగిపోతే ఎట్టక్క, ఊరికే పాదం మీదగా చిన్న రాయి పడితేనే ఇంక అంతే, చిన్న మోచేయి. వాళ్ళ ఒక ఆమె పాపం చాలా పెళ్ళి అయిన తర్వాత ఆడబిడ్డ భలే బాధపడుతుందంట, అత్తగారింట్లో వాళ్ళ నాన్న వచ్చాడంట. వాళ్ళ నాన్న వస్తే, అమ్మ ఎట్టున్నావు ఏంటి అంటే, ఇక వాళ్ళ నాన్న అటు మాట్లాడుకుంటా పోతుంటే, చెయ్యి దేని తగిలిందంట, గడపకు అదేంటే దాన్ని తగిలింది, తలుపుకు తగిలింది అబ్బా అన్నాడంట. అంటే ఏమైంది డాడీ, ఏమైంది అమ్మ, తగిలిందమ్మ ఎంతగా, ఇక నా పరిస్థితి కూడా అంతకంటే ఎక్కువ డాడీ అనిందంట.
ఏమి. కాబట్టి ఈ శరీరం నల కొట్టుకోవడం అంటే అమ్మో, ఇక ఉపవాసం ఉండండి కదా, ఎంత పేగులు ఒకటే అరుస్తుంటాయి కదా. ఇక చూడు తలకాయ తిరిగిపోతుంటాం, ఇక షుగరా, ఇక డౌన్ అయిపోయి ఇక ఫెయింట్ అయిపోతుంటాం, బీపీనా సన్న, మరి ఇది అంతా మరి ఎట్లా, ఈ శరీరం అసలు లోబడదే. అందుకని దేవుని ఆత్మ చేత మనము నడిపించు ప్రభా, పరిశుద్ధాత్మదేవ నన్ను నింపు, నాకు సహాయం చేయి, ఈ శరీరాన్ని నేను జయించలేకపోతున్నా అనే ఉపవాసం ఉండాలయ్యా. ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే కానీ ఇది దేని ద్వారా సాధ్యం కాదు. అది ఇంట్లో సమస్యలా, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్సా, పిల్లలు సరిగా లేరా, కుటుంబంలో రక్షణ లేదా, ఆర్థిక ఇబ్బందులా, చెప్పుకోలేని సమస్యలా, ఎవరిని ఎవరు ప్రేమించట్లేదా, భర్త పిల్లలు ఏదైనా కానీ ఏం చేయాలా, ఏడ్చి 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 హన్నమ్మ ఇది కాదులే, ఇది నాకు జరగదులే, ఏ నేను మందిరానికి పోతున్నా వస్తున్నా, ఆయనేమో నాకు రెండు పాళ్ళ ఆత్మలు సరే బలులు అర్పిస్తున్నాడు, నన్ను పెని నాకంటే బాగు చూసుకుంటున్నాడు. ఆయన అంటాడు బా నీకు నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువగానా అన్నా, ఎందుకు అన్నా అట్ట ఏడుస్తావు అన్నా, ఆయన అంటా అంటే ఇంకో ఏడిపే, ఇదిగమ్మా నీకు ఇది తెచ్చి పెడతా అది తెచ్చి పెడతా, నాకేమొద్దు నాకేమొద్దు కదా. ఆమె హృదయంలో ఉండే ఆ భారము, ఆ హృదయంలో ఉండే ఆ దుఃఖము, కురుంగుదల, ఆ యొక్క నిందలు, గుడ్రాల అని అనే ఆ యొక్క శబ్దాలు, చాటుపోటున సూటిపోటు మాటలు బో భరించలేకపోయింది. ఇప్పుడు వచ్చిందమ్మా, ఇప్పుడు బుర్ర వెలిగింది ఎవరికి, ఆ వెలిగింపు రావాలి మనకు, బుద్ధి రావాలి. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇల్లు గుర్తొచ్చింది, తండ్రి దగ్గర ఉన్నటువంటి పనివారు ఎంతమందో తను ఎంతగా తండ్రి ప్రేమించాడో గుర్తొచ్చింది. కాబట్టి ఇశ్రాయేలీ రాలే హన్నా, దేవుని భక్తురాలే హన్నా, ఎందుకు వస్తుంది మరి షిలోహ్ మందిరానికి, ఎందుకు వచ్చి బలులు అర్పించి వెళ్తున్నారు, భక్తిపర్రాలే కదా. కానీ వెలిగింపు లేదు. ఎప్పుడైతే షిలోహ్ మందిరంలోనికి వచ్చి ఇప్పుడు దేవుని దగ్గర బహు దుఃఖాక్రాంతురాలే, హృదయంలో ఉన్నదంతా కరగాల కరగాల. ఉపవాసం ఉన్నప్పుడు చూడండి, అది 2-3 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఈ శరీరంలో ఈ యొక్క మనలో ఉన్నటువంటి పేరుకున్న ఆ యొక్క కొవ్వు పదార్థాలు అవన్నీ ఆ జలజలజలని లోపల ఏంటి ఈ నీరసం వచ్చినప్పుడు ఎట్ట అయిపోతుంది చెమట పట్టేసినట్టు అది తెలిసిపోతూ ఉంటుంది శరీరంలో బలహీనత. ఆ తర్వాత చూడు అసలు ఏముండదు. ఆ ఒక్కరోజులోనే దేవుని చిత్తానుసారంగా ఒక్కరోజున్నా ప్రభు పాదాల దగ్గర పడి ఉంటే, అది ఏ అంశం కోసమైతే ఏ సమస్య అయితే ఉందో మనకు ఆ విషయమై ప్రభు సన్నిధిలో చేరి మన హృదయంలో ఉన్న దుఃఖమంతలాగా కుమ్మరించేయాలా, ఖాళీ చేసుకోవాలా, చేత కాకపోయినా అలాగా దేవుని పాదాల దగ్గర అలా పడిపోవాలంతే. దానియేల్ గ్రంథం చదువుతుంటే ఎన్ని వచనాలు చదువుకున్నానో రాసుకున్నానో, మరి దేవుడిచ్చిన తలంపులే పంచుకుంటా నేను. దానియేలు సాష్టాంగ పడ్డాడంట సరే, ఆ దేవుడు జవాబు ఇచ్చి ఆయన ఆ దర్శనాలు అవన్నీ చూపిస్తుంటే ఆయనకు మనో దుఃఖము కలిగిన వాడనై, తర్వాత ముఖ వికారం కలిగిన వాడనై, అయ్యో నేను అసలు ఎంత బలహీనమైపోయాను అంటాడు సన్న. కాబట్టి శరీరం అలాగా
మనలో ఉన్న అహం, నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా యొక్క నా పాపములన్నీ విడిచిపెడతానయ్యా. ఆ పాట కాబట్టి ఎవరెవరు ఉపవాసాలు ఉన్నారు, ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఈ శరీరము శరీర క్రియలను ఈ లోకము లోకములో ఉన్నటువంటి వాటిని జయించడానికి ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఇస్తాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే ఏమా ఇవన్నీ మీకు తెలుసు ఈ అంశాలన్నీ. కాబట్టి అలాగా పరిశుద్ధాత్మ ఆయనకు మనకు బుద్ధి జ్ఞానము వివేచన ఆలోచన శక్తి కదా, అన్నీ ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. యెషయా గ్రంథం 11:2-3 చదవండి త్వరగా. మీరు రాసుకోనన్నా మళ్ళన్నా చదువుకోండి, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చెప్పేటప్పుడే మీరు చెప్పేయాల. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలం. బలం ఎట్టొస్తుంది బలము? ఆ పాట కూర్చున్నాను కానీ పాట పాడకుండా అమ్మ మీరే పాడండి. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను అనగానే వీళ్ళు పాడుతుంటే నాకు కూర్చోబుద్ధి కాల. ఎందుకు కూర్చునేది? ఆయన మనకు ఏమిస్తాడు? నూతన బలం ఇస్తాడు. నేను మామూలుగా అయితే నిలబడాలంటే నాకు కొంచెం వీక్నెస్లే అనుకుంటా, కానీ ఆయన నిలబెడితే మాత్రం ఆయన నూతన బలంతో నింపుతాడు. అసలు మామూలుగా అయితే ఒక పూట కనీసం ఒక కొన్ని నిమిషాలు ఒకవేళ ఆకలి వెంటనే కడుపులో పడకపోతే ఇంక చూడు ఎంత నీరసం వస్తుందో. అలాంటిది దేవుడిచ్చే బలంతో అది ఎన్ని రోజులైనా ఉపవాసంలో గడపడానికి ఆయన శక్తిస్తాడు. కాబట్టి అమ్మా ఆత్మీయంగా ఎదగ కోరుతున్నావా? ఆత్మీయంగా బలం పొందాలనుకుంటున్నామా? ఆత్మీయలో మనం శక్తివంతులుగా ఉండాలనుకుంటున్నామా? ఇదే రహస్యం ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఇక దేని ద్వారా సాధ్యం కాదు. రక్షింపబడినా 19వ ఏట రక్షింపబడ్డా, అప్పటి నుంచి నాకు మరి ఇవి కూడా మరి ఉపవాసము ఉండడం అనేది ఎలా వస్తుంది? లేఖనాలు చదవటం వలన. ఏం చదవాలి మనము? లేఖనాలు. చూడండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంట? దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని లేఖనాలు చదువుతుంటే అప్పుడు ఇశ్రాయేల ప్రజలు వారు చెరపట్టబడి 70 సంవత్సరాలు అయిపోతుంది, 70 సంవత్సరాల తర్వాత నేను ఇశ్రాయేల ప్రజలను చెర నుండి విడిపిస్తానని చెప్పబడిన మాటలు యిర్మీయా గ్రంథంలో ఉంటే దానియేలు భక్తులు చదివాడు కదా. చదవండి, అదే చదవమ్మా, టైం లేదు. 70 సంవత్సరములు గ్రంథముల వలన గ్రహించి అప్పుడు గోని పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని అదే గోని పట్ట కట్టుకొని తన మనసును నిబ్రం చేసుకున్నాడు. బా ఎలాగైనా కానీ యూదా ప్రజలు ఇస్రాయల్ ప్రజలు చెర నుండి విడిపించబడాలా? మరలా మళ్ళా శత్రువు ఎక్కడ వలను మళ్ళా వలను బంధిస్తాడేమో. ఇప్పుడు ఉండాలి, ఒకరు చెయ్యెత్తి పట్టుకోవాలి. మోషేను అహరోను హూరులు ఎట్లయితే చెయ్యి ఆయన చెయ్యెత్తి చేతులెత్తినప్పుడు మోషే చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు గెలిచారు. ఆయన చెయ్యి బరువెక్కి కింద దిగి దింపితే అమాలేకులు గెలిచారు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని రాజ్యం ప్రబలాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, దేవుని సంఘాలు ఆ యొక్క పర్వతముల కంటే కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి,
దేవుని యొక్క మందిరము మునుపటి మందిర మహిమ కంటే కడవరి కాలం మందిర మహిమ మించునని చెప్పిన మాటలు నెరవేరాలి. కాబట్టి నేనేం చేయాలా? నా ప్రభు కొరకాయ ఏం చేయాల? ఉపవాసం ద్వారా అనేది సాధ్యము. కాబట్టి నేను ప్రభు పాదాల మీద పడాలా? యూదుల రక్షణ కొరకు ఎస్తేరు కదా ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఆ యొక్క గుమ్మములు కాల్చబడి ప్రాకారాలు పడిపోయి ఉన్నటువంటి దాన్ని బాగు చేయడానికి యెరూషలేమును బాగు చేయడానికి నెహెమ్యా కొన్ని మాసములు కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలను అనుసరించి దేవునికి ఇష్టలుగా జీవించాలంటే మోషేను దేవుడు రా మోషే నాతో ఉండు అని చెప్పి 40 రాత్రింబవులు 2 సార్లు ఉపవాసాలు ఉండి ప్రార్థించాడు. మన ప్రభువారు శరీరధారి అయిన దినాల్లో 40 రోజులు ఆయన ఆయనకు అవసరమా? సృష్టికర్త అయిన దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దానియేలు ఇలాగ మనం చూస్తే మరి ఇశ్రాయేలు ప్రజలకు జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో వారికి ఉపవాసం అంటే వారికి మనోహరమైన పండుగలు. మనం ఎప్పుడప్పుడు ఉంటున్నాం ఉపవాసాలు? కాబట్టి దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో దేవుని వాక్యం చదివినప్పుడు మన హృదయాలు ఏమవుతుంది? బలిపీఠం మీద మంట మండుతుంది, మండుతాయి సరే. పరిశుద్ధాత్మ దేవుడు నూనెలాగా మండిస్తూ ఉంటాడు. నూనె లేని దీపము ఆరిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే బిడ్డలు మాత్రమే ఎలా ఉంటారమ్మా? శరీర క్రియలు జయిస్తారు. ఆత్మ ద్వారా నడిపించబడితే బిడ్డలు మరి ఈ శరీరంలో పుట్టే కోరికలు ఆశలు వాటన్నిటిని కూడా ఆత్మ ద్వారా జయిస్తారు. అంతేకాదు మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడ్డలుగా మనం ఈ శరీరాన్ని ఏం చేస్తాం? నలగొట్టి లోపరుచుకొని సరేనా? అలాగా మనము అటువంటి భక్తులే. దేవుని యొక్క గుమ్మాలు కాల్చబడిన గుమ్మాలు ప్రాకారాలు కట్టుతారు. నాశనమైపోతూ ఉన్నటువంటి ప్రజల రక్షణార్థమై ప్రార్థిస్తారు. అన్యజనుల యొక్క రక్షణార్థమై ఉపవాసాలు ఉన్న బిడలు మరి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే అనేకులను రక్షణలోకి నడిపిస్తారు. సరేనా? మరి దేవుని పిల్లలుగా మనము రక్షింపబడ్డాం. ఆ ప్రభు యొక్క ప్రేమను రుచి చూసిన మనము ఏమా ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని ఆ రుచిని ఎంతమంది ప్రజలు ఎరగలేదు. వారికి 2 మాటలు అయ్యో వాళ్ళే చెప్పకుండా ఎలా ఉండగలం మనం? మరి అలాగా మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించట్లేదంటే కారణం ఏంటంటే మన హృదయాలు దేవుని ప్రేమతో నింపబడలేదు, దేవుని కనికరంతో నింపబడలేదు. మోషేత అంటాడు ప్రభు నిర్గమకాండ 34వ అధ్యాయంలో, మోషే నేను కనికరం గలవాడను, నేను దయగలవాడను, నేను క్షమించేవాడను. మరి మనకు మనం ప్రభుతో అలా గడిపితే ఏం చేస్తాం? కనికరపడతాము. ఆత్మలను చూస్తే కనికరపడతాము. దేవుని ఆత్మే కదా మనలో ఉండే, మనకు రాదు కనికరము. కనికరపడతాం, జాలి పడతాం, దయ చూపిస్తాం, సహాయం చేస్తాం. మనకున్నది నాది అని పెట్టుకోం. దేవుని కొరకు ఇవ్వాలా? దేవుని ప్రజలకు అక్కరగలిగిన బిడ్డలకు పంచిపెట్టాలా? సరేనా? వాళ్ళ ఆత్మలో ఏమైపోతూ ఉంటారు? ఆత్మలో కొనిపోబడతారు. ఎక్కడ పోవాలి అక్కడికి. ఫిలిప్పును ఆత్మ కొనిపోయేను. యెహెస్కేలును ఆత్మ ఏం చేసిందంట? ఆ దేవాలయంలోని తీసుకెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని తీసుకెళ్ళి చూపించింది. చూడు యెహెస్కేలు, చూడు యెహెస్కేలు, వీళ్ళందరూ చూడు, ఈ యొక్క జంతువులు పక్షులు వాటి యొక్క రూపాలను ఈ యొక్క గోడల మీద ఎలాగ పెట్టుకున్నారో చూడు. వాళ్ళకి నాకు స్థానం లేదు ఇక్కడ. నరపుత్రుడా చూడు, వీళ్ళని చూడు,
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారికి ఆయన మర్మాలు బయలుపరుస్తాడు, ఆయన హృదయంలో ఉన్నటువంటి సంగతులు వాళ్ళకు తెలియపరుస్తాడు, రాబో కాలంలో జరగబోయే సంగతులు ఆయన తెలియపరుస్తాడు. మనము ఎవరమ్మా? దేవుని ఆత్మ కలిగిన బిడలమేనా? పరీక్షించుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నామా? మనల్ని ఎవ్వరు ఎన్నన్నాన్ని, వాళ్ళు తిట్టని, వాళ్ళు దూషించని, వాళ్ళకి మనల్ని హింస పెట్టని, మనకు విరోధంగా మన పేరంతా చెడ్డ చేయాలని, మన సాక్ష్యాన్ని పాడు చేయాలని చూసినా కూడా చేసినా కూడా వారిని క్షమించాలా? వారిని క్షమించాలా? దేవుని ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ చేత నడిపించబడే బిడ్డలు మాత్రమే అసలు చేత కాదు, ప్రభు సన్నిధిలో పడి ప్రభు నేనేమనకపోయినా, నా ద్వారా వాళ్ళకి ఎటువంటి హాని లేకపోయినా, నేనే కీడు చేయకపోయినా, వాళ్ళు నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభా, ఇది నా చేత కావట్లేదు ప్రభా, వాళ్ళని క్షమించడానికి క్షమించయ్యా క్షమించయ్యా, నిద్ర పట్టిన అంతసేపు ఆడ కూర్చొని నువ్వైతే క్షమిస్తావయ్యా, నేను క్షమించలేనయ్యా, నీ ఆత్మతో నింపు నాయన, నా చేత కాదు ప్రభా అంట. ఆ తర్వాత చూస్తే అసలు హృదయంలో ఉండే అంతా పోతుంది. ఆయన నింపుతాడు, ఆయన ప్రేమతో నింపుతాడు, ఆయన క్షమాపణతో నింపుతాడు, ఆయన కనికరంతో నింపుతాడు. అయ్యో తెలియదులే వాళ్ళకు, వాళ్ళకు తెలియదు. వాళ్ళు నా దగ్గరుండి నన్ను చూస్తే వాళ్ళకు ఆ ప్రేమ ఏంటో దేవుని బిడ్డగా అది తెలుస్తుంది. దూరం నుండి చూసే వాళ్ళకు ఆ ఇతరులు చెప్పే మాటలు, ఏదన్నా హెచ్చరించినప్పుడు దాన్ని వాళ్ళు వేరేగా తీసుకొని చాటించే మాటలు అవి నమ్మేస్తారు. అయినా కూడా మన ప్రభునే అన్నారు అని ఏమవుతుందమ్మా? ఏం చేస్తాం? ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాగ మనల్ని నింపుతాడు, సరేనా? అలాగా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారే దేవుని కుమారులు. అలాంటి వారే వారినే దేవుడు, మరి ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము, పెళ్లి కుమార్తెగా ఎలా సిద్ధపడతారమ్మా కదా, చిన్నపిల్లలకు భలే ఇష్టం ఆ పాట. గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావా, నీవు వస్తావా? వస్తాను నేను వస్తాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తాను, గొర్రె పిల్ల పెళ్లి విందు ఎక్కడో ఎక్కడో చెప్తావా, చెప్తాను నేను చెప్తాను. పెళ్లి విందు మధ్యాకాశంలో, అమ్మో ఆడికి అట్టే కడతాం. ఏమన్నా ఫ్లైట్లు ఉంటాయా, స్పెషల్ ఫ్లైట్లు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి ఈ దేహము మహిమా దేహంగా, ఈ క్షయమైన దేహం అక్షయ దేహంగా ఆయనే మనల్ని ఆయన రూపంలోనికి మనల్ని మార్చి ఏం చేస్తాడో, ఆ ప్రభు కడబూర శబ్దం వినబారగానే మనం మధ్యాకాశంలోనికి ఆ రెప్ప పాటలో కనుమూసి కన్ను తెరిచే లోపలు లోపలే ఆయన చేరుకుంటాం, ఆయనతో ఉంటాం. ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టమమ్మా? ఒక్కసారి చేయి చూపించేస్తే నేను ఆపేస్తాను, మంచిగా కడుపు నిండా భోజనం పెడతారు, మనం భోంచేస్తాం. ఎంతమందికి ఇష్టం? అలాగ సిద్ధపరిచేది ఎవరు చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు చదవండి అమ్మా. ఆత్మయు అమ్మో, ఆత్మ ద్వారా నడిపించబడకపోతే, ఆత్మ మనల్ని పెళ్లి కుమార్తెలాగా మనల్ని సిద్ధపరచకపోతే మనం సిద్ధపడము. మనము పెళ్లి కుమార్తె ఐదుగు అందరు చూడు. ఒక అమ్మాయి అనింది ఏమని, ఆ పాప రక్షణ పొందలేదు అప్పటికీ. రక్షణ అక్క నాకైతే పెళ్లి కూతుర్ని సిద్ధపడి తెస్తుంటే సిద్ధపరిచి, బా నేను కూడా పెళ్లి కుమార్తెలాగా ఉంటే ఎంత బాగుండు, నాకు కూడా పట్టు ఆ చీర కడితే బాగుండు, కిరీటం పెట్టేస్తే బాగుండు అని ఊహించుకుంటా ఉండేది అన్నక్క. ఊహించుకుంటూ వచ్చేస్తుందా కదా? అలాగ మనం కూడా, నేను కూడా ఒకరోజు మధ్యాకాశం వెళ్ళిపోతాను, నేను కూడా పెళ్లి కుమార్తె సంఘంలో ఉంటాను అని చెప్పి ఇక్కడ సంఘాలలో ఉంటే ఏ సంఘాలలో,
దినాలు మాసాలు ఉత్సవాలు పార్టీలు పారంపర్యమైన ఆచారాలు నలుగులు పసుపులు కాళ్ళకు పారాయణులు గళ్ళు గళ్ళు అని శబ్దాలతో దేవుని ఇంట్లో అమ్మో సైతానికి అంటావంట బలిష్టమంట. ఏ సైతాని ఎక్కడ పట్టుకున్నావు ఈ పాపనంటే అమ్మాయి జుట్టెర పోసుకొని తలలో పూలు పెట్టుకొని అట్ట పోతా ఉంటే నేను అప్పుడు పట్టుకున్నాను నేను. వాటన్నింటికి ఇష్టం అవి ప్రబిడలుగా మనం అలా ఉండకూడదు. ఇది చెప్తే భలే నా మీద భలే కోపం వస్తుంది. నేను చెప్తున్నానా, ఇంకా ఏసై చెప్పిన మాటలు వింటేనా వాతలు పెట్టేస్తాడంట. ఎక్కడుంది యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో? అమ్మో మురుగుడిస్తాడు, అమ్మో ఎంత గబ్బో ఎంత వాత. ఏసయ్యా చెప్తుంటే నాకేం తెలుసు ఈ మాటలు, నేను కూడా అట్టే ఉన్నప్పుడు గళ్ళు గళ్ళు వేసుకొని 8వ తరగతిలో సరేనా అంత ఇష్టమో పండగ రోజు దీపావళి రోజు గమ్మ మా నాన్నోళ్ళు ఆ తమిళనాడు నుండి తెచ్చారు గళ్ళు గళ్ళు అని. ఈ గళ్ళు వేసుకో అంతే గజ్జలు వేసుకొని ఇంకంతే ఎవరెవరు ఉన్నారు అందరు చూపించడమే. ఒకసారి కడపలో ఒక యవనస్రాలు ఇంకొక ఫ్రెండ్తో వాళ్ళ నాయన గజ్జలు తెచ్చాడంట. ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ పిల్ల. వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తుంటే ఆ పిల్ల ఏం చేసిందంట, యెషయా గ్రంథం 3వ అధ్యాయం చూపించిందంట. సియోను కుమార్తెలు గల్లు గల్లని నడుస్తూ ఓర చూపులు చూస్తూ కులుకుతూ నడుస్తూ అది చూపించిందంట. ఈ పిల్ల ముఖం సొరకాయ ముఖం అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి అప్పుడే గజ్జలు తీసేసి చేతిలో పట్టుకొని ఇంటికి పోయిందంట. అసలు నేనంటాను ఆడేసేయండమ్మా విండి అయితే సత్తువైతే వద్దులే. సరేనా, ఏం చేయాలా ఏ చెప్పొద్దు అన్నా కూడా ఇంకా అవి లేకపోతే ఈ శరీరము ఈ శరీరంలో పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా ఎట్టుంటుందమ్మా మీరే అన్నాడు. ఈ ప్రాణాత్మ దేహాలను సజీవంగా అర్పించుకుంటే కదా ఆయనకు మనము మన దేహము ఆలయంగా ఉంటుంది. నా ఆలయాన్ని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తాను. చూసి మనం పాడు చేసుకుంటున్నామా? మనం పాడైపోయేది కాక పాడు చేసుకునేది కాకుండా మళ్ళీ ఏసై ఏం చేస్తాడంట, ఏం చేస్తాడంటమ్మా? వాతలు పెడతాడు. ఇంకా వద్దు ప్రభు, నాకు ఒక అక్క చెప్పింది సాక్ష్యం, ఆమెకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆమెకు భలే ఇష్టం సేవకురాలు కూతురు, ఇప్పుడు లేరు అక్క వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. భలే ఇష్టం ఎన్ని నగలు వేసుకునేదంట, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇంకేం చేయాలా లోపలికి పోయేటప్పుడు అన్నీ తీసిపోయాలా? పోవాలా వద్దమ్మా? నగలు వేసుకొని పోతారా? ఇక అంత అప్పుడు బుద్ధి వచ్చిందమ్మా నాకు. ఆ రోజు నుంచి నేను వాటి మీద లేదు, ఈ దేహం ఆయన ఆలయం కదా అని అప్పుడు తెలుసుకున్నాను అని సాక్ష్యం చెప్తూ వచ్చారు. కాబట్టి అది లోపల ఉండొచ్చు, కొంతమందికి లోపల ఉంటాయి కానీ బయట ఏమో తీసేసి ఉంటారు. అది కాదు, లోపల బయట ఆయన అంతరింద్రియాలను హృదయాలను పరిశోధించే దేవుడు. కాబట్టి నేను అనుకుంటాను ప్రభా ఈ మెసేజ్లు ఎందుకు నేను చెప్పాలా? ఎవరో దేవుణ్ణి నీ కోసం వాడబడాలా నీ కోసం ఉండాలా అనుకునే వాళ్ళకైతే చెప్తే సరిపోతుంది కదా. అందరూ చెప్తే నన్నేమో ఏం చేస్తారు, తిడతా ఉంటారు. ఈ అక్కకి ఎప్పుడు ఇదే పని, అమ్మా నాకేం పని అమ్మా, నాకే ఈ పని నాకు అట్టుంటే ఇంకే అంత ఆశీర్వాదకరంగా ఉండేదాన్ని. సరేనా, దేవుడు ఆయన ఏది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎట్ట ఉండమంటే అలా ఉండాల అంతే. ఆయన కోరుకున్నట్టు ఆయన్ని అడుగుదాం, ఎవరో చెప్పేది కాదుగా, అసలు బైబిల్లోనే ఉందిగా. ఇక బైబిల్లో ఉండే చదివేటప్పుడు అర్థమైతే ఇంక మేమందరం చెప్పేది ఎందుకు, మనం ఇంకా స్పీచ్ ఇచ్చేది ఎందుకమ్మా, అవునా కదా. యెజ్రా శాస్త్రి బైబిల్ చదువుతుంటే అక్కడున్న పెద్దలు దాన్ని వివరించి చెప్పారంట. మరి చదివి చెప్పేది కూడా
చదువుతున్నారు కదా, మరి మనం చదువుకుంటున్నాం కదా, మరి అపోస్తలుల బోధ ఎందుకు? మళ్ళా అక్కడ ఒక్క మాట చదివి ముగిస్తాం. మొదటి కొరింథీ 12:6 తొందర చదివేసేయండి. కృపావరాలు ఉన్నాయి, దేవుడు ఒక్కడే జరిగించేది, దేవుడు ఒక్కడే. అందరికీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించాడు దేవుడు. ఒక్కనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం చెప్పిస్తాడు, ఇంకొకరికి జ్ఞానవాక్యం. అబ్బో విశ్వాసం కూడా మో అందరికి ఉండదు విశ్వాసం. మా తమ్ముడు ఏదో చెప్తుంటే, అక్క ఏంటక్క నువ్వు ఇట్లే ఉంటావు ఎందుకక్క, ఆపరేషన్ కంటే ఆపరేషన్ చేసుకోక్క అంటే, అరే ఇప్పుడే తెలిసిందిరా నాకు, నాకు దేవుడిచ్చిన ఏంటది ఆత్మ ద్వారా దేవుడిచ్చిన వరం ఏంటది? విశ్వాసము. అందరికి ఉండదు కదమ్మా, ఎవరెవరు విశ్వాసం వాళ్ళది. కాబట్టి ఆ విశ్వాసం కూడా అది చాలా గొప్ప వరమే. అట్టని వేసుకోకుండా ఉండకండి అని అనట్లే, మందులో మాత్రలో వాళ్ళు వాళ్ళు ఎవరు విశ్వాస పరిమాణం చొప్పున వాళ్ళు వేసుకోవాలి, తప్పేం లేదు, దేవుడే ఇచ్చాడు అవన్నీ. తర్వాత అద్భుతాలు చేసేది, స్వస్థపరిచేది, తర్వాత భాషలు, తర్వాత భాషలు చెప్పే వరము, ఆ తర్వాత ప్రవచన వరము, ఆత్మలో వివేచన. చాలమ్మా ఇవి చెప్పాను కదా, ఇవన్నీ ఇచ్చేది ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడే. మరి మనకేమిచ్చాడో మనకు తెలుసా? మన ఆయన మా అక్కకేమో 2 ఎకరాలు రాసిచ్చాడు. సరేనా, ఆ అక్కకి ఇచ్చింది మాత్రం బాగా లెక్క. సరేనా, మనకు మనకిచ్చేది ఆ ఊరుకోం. అవునా, అక్కకు మాత్రం 2 ఎకరాలు రాసిచ్చావు డాడీ, నాకేంటి, నాకేమిస్తావు? ఈ అక్స అయితే అడిగిందమ్మా, ఎవరు ఆమె? కేలేబాల కూతురు కదా. నానా నాన్న ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతాం, ఏసైన కూడా అడగండి అడగండి ఇస్తానన్న, అడుగుతామా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఎవరు వెళ్ళకండి మధ్యాహ్నానికి, సాక్ష్యాలు ఉంటాయి, చక్కగా సామెతల గ్రంథంలో క్విజ్ ఉంటుంది. నేను కూడా మరి ప్రభు ఏ వాక్యాల ద్వారా ఎలాగ దేవుడు నన్ను నాతో మాట్లాడినాడో అవి కూడా అనుభవాలు కూడా పంచుకుంటాను. వెళ్ళకండి, ఇంకా వెళ్ళినా కూడా దగ్గరే ఉంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం నాయన మీ అనాదికాల సంకల్పం చొప్పున ఈ యొక్క సిస్టర్స్ రిట్రీట్ కలిగి ఉండటానికి మీరు కృప చూపిస్తూ వచ్చినారు. ఈ మార్నింగ్ సెషన్లో సహాయపడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు తండ్రి, స్తోత్రాలు. మీ యొక్క గొప్పతనము, మీ ప్రేమ ఏ రీతిగా తండ్రి అశులో మీతో ఎరుగుతూ వచ్చిందో ప్రభా, నాయన ఆ రీతిగా మీ ప్రేమను ఎరిగిన వారమై ప్రభా పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మచేత నా తండ్రి మేము నడిపించబడే వారంగా మమ్మల్ని సిద్ధపరిస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతురు, వారు దేవుని కుమారులై ఉంటారని మీరు సెలవిచ్చారు. మీ కుమారత్వపు హక్కులోనికి నాయన మేమందరం రాగలిగినట్లు దేవా మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. ఆత్మ అన్ని విషయాలను ప్రత్యక్షపరచునని మీరు సెలవిచ్చారు తండ్రి. దేవా దయతో నాయన మీరు మాకు కావాల్సిన జ్ఞానమును, విశ్వాసమును, ప్రత్యక్షతను మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ ఆత్మచేత నడిపించబడి అనేకులకి నాయన మార్గాన్ని చూపించే వారంగా
మీ సన్నిధిలో నాయన మేము ఆ రీతిగా నా తండ్రి నడుచుకునే వారంగా ఉండగలుగుటకు సహాయపడుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వ్యర్థమైనది ఏది కూడా నాయన మేము వాటి వైపు మనసు పెట్టక నా తండ్రి దయగల తండ్రి రహస్యమందు చూచున్న తండ్రికి మేము మొరపెట్టే వారంగా ఉండగలుగుటకు కృప చూపించండి. మీ దాసరాలను నిలబెట్టుకొని నాయన మా ముందు తీసుకొచ్చిన ఈ లేఖన సత్యాలన్నింటిని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దైవా ఏదైతే వాక్యం విత్తబడిందో మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపులోనికి తీసుకురావాల్సిందిగా, వాక్యానుసారంగా మా జీవితాలని కడుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మధ్యాహ్నం సెషన్లో కూడా నా తండ్రి మీరే సహాయపడము, మా భోజన సహవాసము దేవా మీరే కృప చూపించి సహాయపడము తండ్రి. మీ ప్రేమను రుచించే వారంగా ప్రభా మీరే సహాయపడుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల తండ్రి అన్ని విషయాల్లో మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఒక్కరు కూడా మధ్యాహ్నం వెళ్ళిపోకుండా ప్రభా సంపూర్ణ భాగం పొందినట్లుగా మీరే సహాయపడండి. మీ దాసరాలను శక్తిని బట్టి మరి ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ మధ్యాహ్నం కూడా మీ దాసరాలను నూతనంగా అభిషేకించి నూతన బలమిచ్చి నాయన మీరే నడిపిస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ దాసుడు నాయన అన్న కూడా నెల్లూరు పరిచర్యకు వెళ్ళినారు నాయన. మీ దాసుని కూడా అక్కడ మీరు బలం కలిగి వాడుకుంటున్న విధానం కొరకే స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సాక్షిగా ప్రభువానే నుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానే నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుణ ఆత్మాభిషేకము ఆత్మీయ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమా వసించునా హృదయాంతరంగమున. అందరూ లేచి లేచి సర్దుకున్నట్లయితే మీకు భోజన ఏర్పాట్లు చేస్తారు. గబగబ యవనస్తులు చేపలు చుట్టేసేయండి మన